ఈ రోజు వినిపించబోతున్న నవల నేను కన్న దేవుడు రచన కె లలితాచలం గారు కొండపైన కొలువై ఉన్న పద్మనాభ స్వామి గుడి చుట్టుపక్కల పది గ్రామాల వారికి కనిపిస్తుంది అందరూ ఆ దేవుణ్ణి పిలిస్తే పలికే దైవంగా చల్లని తండ్రిగా వేణోళ్ళ పొగడుతారు మొక్కుకుంటారు మొక్కులు తీర్చుకుంటారు పవన్కి ఆ గుడికి మధ్య గల సంబంధం ఈనాటిది కాదు పవన్ గుడి మండపం స్తంభాన్ని కానుకొని కూర్చున్నాడు ఆ వాతావరణంలో ఏదో ఆనందం అనుభూతిని పొందుతున్నాడు తల తిప్పి గుడిలోకి చూశాడు చీకటి నలుమూలలా ఆవరించింది భక్తులంతా వెళ్ళిపోయినట్లున్నారు పూజారి కూడా గుడి తలుపులు మూసి వెళ్ళిపోయాడు వెన్నెల రాత్రైనా మబ్బులు కమ్మి చీకటిగానే ఉంది కటకటాల తలుపులో నుంచి దీపారాధన వెలుగు పద్మనాభుడి పైన ప్రసరించి స్వామి రూపాన్ని దర్శనీయంగా చేస్తోంది చిరునవ్వులు చిందిస్తూ ఆ చిద్విలాసమూర్తి శయనించి ఉన్నాడు పట్టు పీతాంబరాలు ధరించి తులసిమాల ధరించి చందన కర్పూర సుగంధాలతో ఆ పరిసరాలనే పరవశింపచేస్తున్నాడు ఆ పరమానందమూర్తి స్వామి ఒక్కడే ఆ కొండ మీద ఉండలేక ఆ లక్ష్మీదేవి కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది పవన్కి దేవుణ్ణి చూస్తే పవన్కి నవ్వొచ్చింది జాలి కూడా వేసింది ఏమయ్యా దేవుడు నేనే తెలివిగలవాడిని అనుకుని నువ్వు మనిషిని కీలుబొమ్మగా చేసి ఆడిస్తూ వినోదిస్తున్నావు కానీ మనిషి నీకంటే అఖండమైన తెలివి గలవాడినని నిరూపించుకున్నాడు చూసావా నిన్ను ఉలుకు పలుకు లేని రాతిబొమ్మగా చేసి ఏ కీలు ఆడకుండా చేశాడు మనిషిని నువ్వు స్వేచ్ఛగా వదిలేస్తే నిన్ను రాతి కట్టడాల మధ్య బంధించేశాడు మరి నువ్వు గొప్ప మనిషి గొప్ప పాపం నీకెన్ని కష్టాలు వచ్చాయి స్వామి నీకీ బంధికానాలు ఏమిటయ్యా నువ్వు సర్వాంతరమివని పొగడుతూనే నిన్ను బంధిస్తుంటే ఊరుకుంటావేమిటయ్యా అది అబద్ధమేనా నా మాట విని నరసింహుడు స్తంభం పగలగొట్టుకుని బయటకు వచ్చినట్లుగా నువ్వు కూడా గుడి బయటకు వచ్చి చూడవయ్యా ఈ విశాల విశ్వంలో జరిగే దారుణాలు నీకు కనపడతాయి ఆర్తనాదాలు వినపడతాయి నీ చల్లని దృష్టి సోకగానే ఆర్తనాదాలు ఆర్తిని తీర్చి ఓంకారనాదంగా అనుక్షణం ఆగకుండా గంటలుగా ప్రపంచమంతా మారుమోగుతాయి అఖండ దీపాలు నూనె లేకుండానే కోటి సూర్యప్రకాశమానంగా రేయింబవళ్లు వెలుగుతాయి అప్పుడు చీకటికి తావే లేదు అంతా వెలుగే అమావాస్య లేదు రాదు అంతా వెన్నలే ఎప్పుడు పున్నమే పవన్ మనసులో ఏవేవో ఊహలు దేవుడితో మాట్లాడుతున్నట్లు అనుభూతి కలిగింది మెల్లగా తనలో తనే నవ్వుకున్నాడు పవన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నెన్నో ఊహలు రావడం అతనికి అలవాటు ఆ గుడికి అతనికి దేవుడికి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు చిన్ననాడు పవన్ ఒక్కడే ఆడి పాడి పెరిగాడు మనిషి పెరిగాడు మమతని మనసుని పెంచుకున్నాడు చాలా కాలానికి పదిహేను సంవత్సరాల తర్వాత చిన్ననాడు తను ఆడిపాడిన చోటే కూర్చుంటే ఆనాటి అనుభూతులు ఈనాటి అనుభవానికి సహస్రాంశాల తేడా కనిపించింది అతనికి ఆనాడు తాత పంచకట్టుకుని గుడికి వచ్చిన పవన్ నూతిలో కప్ప ఈనాడు పెరిగి వచ్చిన పవన్ విశాల సాగరం చాలా పెద్దదని తెలిసినవాడు ఆ ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా ఉన్న పవన్కి ఏవేవో ఆలోచనలు అంతు చిక్కకుండా వలయాకారంగా తిరుగుతున్నాయి ఆలోచనలకి అంతరాయంగా ఆ మండపంలో చివరగా ఏదో తెల్లని ఆకారం కదిలి పవన్ కన్నుల పడింది ఆ ప్రాంతాల్లో దయ్యాలు తిరుగుతాయని ప్రతీతి కానీ పవన్ స్వతహాగా చాలా ధైర్యవంతుడు దైవం ఉన్న చోట దయ్యం ఉండదని అతని నమ్మకం అది భ్రమ అంటాడు ఎవరెక్కడా ప్రశ్నించాడు సమాధానం రాలేదు ఆకారం మాత్రం గోడ దాకా నడిచి ఆగిపోయింది కొంచెం భయం కూడా కలిగింది అతనికి ధైర్యం చిక్కబట్టుకుని ఎవరంటే పలకరేం మళ్ళీ రెట్టించాడు మళ్ళీ సమాధానం రాలేదు కూచున్న చోటు నుంచి లేచి మండపం చివరికొచ్చాడు నిండు పున్నమి వెన్నెలైనా ఆ ఆకారం తల మీద కూడా ముసుగు కప్పుకోవడం వల్ల వెనక్కి తిరిగి ఉండటం వల్ల ముఖం కనబడటం లేదు ఆ తెల్లని వస్త్రం జరి పట్టుచీరగా గుర్తించాడు దెయ్యం కాదు మనిషే స్త్రీ అనుకున్నాడు పవన్ పెద్దింటి ఆడపడిచై ఉండొచ్చు అనుకున్నాడు మనసులో ఇంత రాత్రివేళ ఒంటరిగా ఆ ప్రదేశంలో ఒక స్త్రీ ఆ ప్రదేశంలో రాత్రి ఎనిమిది దాటితే జనం కొండ మీదకి రావటానికి భయపడతారు ఏది ఏమైనా దగ్గరగా వెళ్ళి పలకరించడం సంస్కారం కాదని మండపంలోనే ఆగిపోయాడు పవన్ దాకా ఆమె కదల్లేదు పవన్ ఇంటికి వెళ్దామనుకున్నాడు కానీ ఆమె కాలాన్ని గమనించలేదేమోనన్న అనుమానం వేసింది బహుశా ఆమెకు గుడి మూసివేశారని తెలియదా లేక ఎవరికోసమైనా ఎదురు చూస్తూ కాలం గమనించలేదా ఈ ఊరుకు కొత్త మనిష అనుమాన నివృత్తి కోసం మెల్లగా అడిగాడు ఏమండి పూజారి గారు గుడి తలుపులు మూసి చాలాసేపయింది అన్నాడు పవన్ కానీ అటువైపు నుంచి ఏ కదలికా లేదు సమాధానమూ రాలేదు శూన్యంలోకి చూస్తూ ఆ వ్యక్తి అలాగే నించుంది పవన్ కదలకుండా అక్కడే నుంచున్నాడని గ్రహించినట్లుంది ఆమె కొంగు తలపైకి నిండుగా లాక్కుంటూ ఆ విషయం నాకు తెలుసు మీరు వెళ్ళొచ్చు అంది కటువుగా పవన్ని అక్కడి నుంచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నట్లుగా హుందాగా ఉంది ఆ కంఠస్వరం పవన్ వెనక్కి వెళ్ళి తను ఇదివరకు కూర్చున్న చోటుకు వెళ్ళి ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు ఆమె చాలాసేపు అలాగే నుంచింది ఆమె ఎవరో ఒంటరిగా ఆమె ఎందుకోసం ఎవరి కోసం నిరీక్షిస్తుందో తెలుసుకోవాలని పవన్కి కుతూహలం కలుగుతున్నా ఆమె వైఖరి మాట తీరును బట్టి మరొకమారు పలకరించడానికి జంకాడు పవన్ కొంతసేపటికి ఆమె వెనుతిరిగి మండపంలోకి వచ్చి పవన్ని చూసి ఆగిపోయింది ఆమె ఆగిపోవటం చూసి పవన్ లేచి నిలబడ్డాడు బయట పండు వెన్నెల కాస్తున్నా మండపంలో వెలుగు ఛాయ తప్ప చీకటి చీకటిగా ఉంది ఆమె ముఖం అప్పుడు కూడా పవన్కి కనిపించటం లేదు గుడి తలుపులు మూసి అందరూ వెళ్ళిపోయారని చెప్పారు మీరెందుకెళ్ళలేదు ఒంటరి ఆడది కంటబడితే వెళ్లబుద్ధి కాలేదా నిటారుగా నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్న ఆమె మాటలు వింటుంటే పవన్కి ముచ్చట వేసింది ఎవరైనా ధైర్యంగా న్యాయం మాట్లాడితే పవన్కి చాలా ఇష్టం వారిని గౌరవిస్తాడు అబద్ధమన్నా అన్యాయమన్నా అసహ్యమతనికి ఆమె ధైర్యానికి మనసులో ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు క్షమించండి నేను మీకోసం ఈ గుడికి రాలేదు మీకోసం ఆగలేదు మీరొచ్చినట్లే నేను వచ్చాను మీరున్నట్లే నేను ఉన్నాను చాలా సౌమ్యంగా సమాధానం చెప్పాడు పవన్ అతని కంఠంలో మృదుత్వం మర్యాద సభ్యత కొట్టొచ్చినట్లు వినిపిస్తున్నాయి తన తొందరపాటుకు ఆమె నొచ్చుకుంది మనసులో క్షమార్పణ చెప్పుకోవాలనిపించిన అవసరం లేదని ఊరుకుంది నాకు కళ్ళతో కాపలా కాసేవారంటే పరం అసహ్యం అంటూ కదిలింది ఆమెకెంత అసహ్యమో ఆమె నోట వచ్చిన ప్రతి అక్షరం విశదీకరించింది పవన్ కూడా బయలుదేరాడు నెమ్మదిగా ఆమె వెనకగా నడుస్తూ కోసం కళ్ళతో కాపలా కాచే అవసరం లేదండి నాకు ఈ ప్రశాంత వాతావరణం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం చాలా కాలానికి మళ్ళీ ఈ ప్రశాంత వాతావరణంలో కాలం గడిపే అదృష్టం కలిగింది అందుకే సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికొచ్చి కూర్చుంటాను తాను అక్కడికి వచ్చిన కారణం వివరించాడు పవన్ ఉన్నట్టుండి ఆమె వెనక్కి తిరిగి తన వెనకగా వస్తున్న పవన్ని చూసింది ఆగి మీరు నా వెంట ఎందుకు వస్తున్నారు కోపంగా అడిగింది ఈ వేళప్పుడు ఒంటరిగా ఆడవాళ్లు వెళ్లడం అంత క్షేమం కాదు నేను కూడా ఊళ్ళోకే వస్తున్నాను తోడుగా నన్ను కూడా మీతో రానియండి నమ్రతగా అన్నాడు పవన్ అతని నమ్రత మృదువైన సంభాషణ ఆమెను కటువుగా సమాధానం చెప్పనీయటం లేదు అక్కర్లేదు లేండి నాకు ఒంటరిగా కారు చీకట్లోనైనా నిర్భయంగా ప్రయాణం చేయటం అలవాటైపోయింది దేవుడే నాకు తోడుగా వస్తాడన్న నమ్మకమున్నదాన్ని నన్ను ఒంటరిగా వెళ్ళనీయండి ఆమె కంఠం బాధగా పలికింది ఇంతసేపు ఎంతో ధైర్యంగా మాట్లాడిన ఆమె కట్టెలు తెంచుకొని ప్రవాహంలాగా ముందు కురుకుతున్న దుఃఖాన్ని ఆపుకుంటుందని గ్రహించడానికి పవన్కి ఎంతోసేపు పట్టలేదు ఆ దుఃఖాన్ని మరిపించాలనిపించింది మీకు దేవుడి మీద చాలా నమ్మకం ఉన్నట్లుందే అయినా నాకు తెలియకడుగుతాను ఎవరికంటికి కనిపించడు మాట్లాడడు ఆ దేవుడు మీకు తోడుగా వస్తే మటుకు ఏం ప్రయోజనం చెప్పండి నేను మీకు కనిపిస్తున్నాను మాట్లాడగలను ఏదైనా ఆపద వస్తే ఆదుకోగలను ఆ దేవుడి కంటే నేను నయం కదుటండి మెల్లగా ఆమె వెంట నడుస్తూనే చెప్పాడు పవన్ పవన్ మాటలకి ఆమె దుఃఖం పక్కకు జరిగి నవ్వుకు తావిచ్చింది గట్టివాడే అనుకుంది మనసులో కనిపించిన దేవుడితో బిడ్డల్ని కన్నా సరసాలాడిన సంఘం సహిస్తుంది కానీ కళ్ళకు కనిపించే మగాడితో సహృదయంతో మాట్లాడిన కాకుల్లా పొడిచి చంపేస్తుందండి సంఘం అంది విచారంగా మబ్బులు అడ్డు తగిలి చందమామ వెలుగును మింగేస్తున్నాయి మబ్బులకు గర్వం తన ఘనత వల్ల చంద్రుడిని కూడా కంపేస్తున్నాను అనుకుంటుంది కానీ జోరుగా గాలి వేస్తే విచ్చుకుని దూదపింజలాగా ఎగిరిపోతానని తెలియదు దానికి పున్నమి రాత్రైనా కారు మబ్బులు తగిలి వెన్నెల వెలుగుపరుచుకోకుండా చేస్తోంది ఇద్దరు చాలా దూరం తమకు తెలియకుండా మాట్లాడుకుంటూనే నడుస్తున్నారు మనలో ఏ దురుద్దేశం లేనప్పుడు సంఘానికి జడిసే లేదండి ఎవరి మెప్పో పొందాలని తనని తాను వంచుకోవడం పిరికితనం అసమర్థతకి చిహ్నం ఆవేశంగా అన్నాడు పవన్ అనుకున్నది ధైర్యంగా చెప్పటం చెప్పి ఆచరించటం అందరి వల్ల కాదండి ఆమె మెల్లగా అంది నడుస్తూ ఎందుకు కాదు దానికి నిగ్రహం కావాలి అంతే చాలా తేలికైన విషయం అన్నట్లు చెప్పాడు పవన్ నిగ్రహం కావాలంటే సాధన అవసరం ఆమె కొంచెం బెరుకు తగ్గి పవన్తో మాటకు మాట సమాధానం చెప్తుంటే పవన్లో ఉత్సాహం ఉరకలు వేసింది సాధనకు క్రమశిక్షణ చాలా అవసరం కాదంటారా ఇలా ప్రశ్నోత్తరాలతో వాదోపవాదాలతో వారు గమనించకుండానే ఊళ్ళో అడుగు పెట్టారు ఊళ్ళోకి వచ్చినట్లు గమనించగానే ఆమె చటుక్కునాగిపోయి మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు నా అనుమతితో అవసరం లేకుండా నన్ను గమ్యానికి చేర్చగలిగారు సమర్థులే ఇంకా నేను వెళ్తాను మీరుండండి అంది అది నా అలవాటు సహకారం అంటే గాని సమర్థత బయటపడదు మరి అన్నట్లు ఇంత దూరం కలిసొచ్చినా మీరెవరో మీ పేరేమిటో పవన్ నవ్వుతూ ప్రశ్నించాడు రేపు చెప్తాలేండి అంటూ మరొక రోజుకు ఆహ్వానం అందించి చకచక సందులోకి వెళ్ళి అంతర్ధానమైపోయిందామే వాచి చూసుకున్నాడు పవన్ సాయంత్రం ఆరు గంటలైతే సాధారణంగా పవన్ హాస్పిటల్లో ఉండడు ఆరు గంటలు సూచిస్తోంది గడియారం పవన్ నవ్వుకుంటూ ఆయా సీతమ్మతో హాస్పిటల్ మూసేయమని చెప్పి బయలుదేరాడు రోగులంటే ఎంత శ్రద్దో చెల్లెలు కమల కట్టించిన తులసిమాల దేవుడికి తీసుకెళ్లిచ్చి చెల్లెల్ని సంతృప్తిపరచడం కూడా అతని కార్యక్రమాల్లో ఒక ముఖ్యాంశంగానే భావిస్తాడు పవన్ సంధ్య వేళ గంప నిండా తులసి దళాలు ముందు పెట్టుకుని మాల కడుతోంది కమల మధ్య మధ్యలో దండ ఎంతైందో కంఠం దగ్గర పెట్టుకుని చూసుకుంటూ మురిసిపోతోంది చిన్నప్పుడు పవన్ నేర్పించిన విద్యే అది తాతయ్య చెప్పిన గోదాదేవి కథ పవన్ని చాలా ఆకర్షించింది కమల భక్తికి స్వామి మెచ్చుకోవాలంటే గోదాదేవిలాగా దండ మెళ్ళు వేసుకుంటే సరి అనుకున్నాడు చిన్నారి పవన్ చెల్లెలికి కూడా అలాగే చెప్పి చేయించేవాడు రోజూ చెల్లెల్ని స్వామి కనిపించాడా అని అడిగేవాడు అమాయకంగా లేదనేది కమల కనిపించాలంటే చాలా రోజులు కావాలి కాబోలు అని చెల్లెల్ని ఊరడించేవాడు చిన్ననాటి అలవాటు కమల పెద్దయినా పోలేదు దండ కట్టడం పూర్తయింది అన్నయ్య స్వామి నీ అంత ఉంటాడా ఈ దండ సరిపోతుందా అమాయకంగా అడిగింది కమల దండ ముడేస్తూ కళ్ళు పైకెత్తి పవన్ని ఆపాదమస్తకం చూస్తూ గుమ్మం కంటే ఎత్తుగా ఉన్న పవన్ చాలా పెద్దగా కనిపించాడు ఆమె కళ్లకు దేవుడు ఇంత ఉండడు అనుకుంది మనసులో చాలా బాగా కట్టావమ్మ మాల మధ్యగా మూడు గన్నేరు గుత్తులు జడకుప్పెల్లాగా త్రిమూర్తుల్లాగా ఉన్నాయి ఏది నీ మెళ్ళో వేసి చూడని అంటూ హారం చెల్లెలు మెడలో వేయబోయాడు పవన్ కమల ముక్కు మీద వేలేసుకుని ఆ తప్పు అది చిన్నప్పుడు తొందరగా దండ తీసుకెళ్లన్నయ్యా నాన్న మాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు స్వామివారు నా మాల వేసుకుంటే గాని నవ్వడట నేను స్వామి దగ్గరికి వెళ్ళలేనని నేను కట్టిన మాలే వెళ్తుంది స్వామి దగ్గరకు నేనే మాలైపోతాను నా మనసంతా ఈ దండలో ఇమిర్చి నేను మాల కడతానని తెలుసు కాబోలు కమలే నా దండగా వచ్చిందని పరవశంతో ధరిస్తాడన్నయ్యా స్వామి కమల పరవశంతో చెప్పుకుపోతుంటే అశ్రువులు ధారాపాతంగా కురుస్తున్నాయి కమల కళ్ళు తుడిచి తలనిమిరి పిచ్చి పిల్ల అనుకున్నాడు కమలంటే పవన్కి ప్రాణం దురదృష్టవశాత్తు చిన్నప్పుడే పోలియో వచ్చి కమల రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి తను డాక్టరే చెల్లెలి కాళ్ళు బాగు చెయ్యాలన్న కోరికతోనే అనేక కష్టాలను ఓర్చి పట్నంలో వారాలు చేసుకొని వీధి దీపాల వెలుతురులో చదివి డాక్టర్ పాస్ అయ్యాడు కానీ ఆమె కాళ్ళు బాగుపడవని తెలుసుకుని కుమిలిపోయాడు కమల ఆనందం కోసం ఏదైనా చేయడానికి సంసిద్ధుడే పవన్ అందుకే ఎన్ని పనులున్నా చీకటి పడే వేళకు వచ్చి చెల్లెలు కట్టే తులసిమాల తీసుకుని గుడికి వెళ్తాడు ఆ చెల్లెలితో అనేక విషయాలు తను చదివినవి చూసినవి చెప్తాడు తన చెల్లెలికి మానసికమైన శాంతిని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థిస్తాడు అంతకు మించి ఏమీ చెయ్యలేనందుకు కుములుతాడు ఎందుకన్నయ్యా కన్నీళ్లు తన కళ్ళు తుడిచిన అన్న కంటతడి చూసి విలవిలలాడింది కమల ఏం లేదు దండ బుట్టలో పెట్టివమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు పవన్ కమల బుట్ట చేతికిస్తూ అన్నయ్యా దేవుడితో నా మాట చెప్పడం మర్చిపోకు అంది తన కాళ్ల వంక చూసుకుని కళ్ళనీళ్లు నింపుకుంది ఆమె కన్నీరు చూడలేక చకచక వెళ్ళిపోయాడు పవన్ ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న కమల కోరిక తీరేదేనా భగవంతుడు ఆమె కోరిక నిజంగా తీరుస్తాడా అసలు భగవంతుడున్నాడా ప్రశ్నలు పరంపరగా పవన్ ని చుట్టుముట్టుతుంటే సమాధానం కోసం శూన్యంలోకి చూస్తూ నడుస్తున్నాడు పవన్ గుడి పరిసర ప్రాంతాలకు చేరేటప్పటికీ వారి మనస్సులో పవిత్ర భావన కలుగుతుంది ఒక్కొక్క మెట్టే ఎక్కుతుంటే భగవంతుని చేరినట్లు కనుల పండువగా దేవుడు దర్శనమియ్యనున్నట్లు అనుభూతి పరవశం ఏకాగ్రత దేవుడు ఇక్కడే ఉన్నాడన్న భావన కలిగి మనిషిని అయస్కాంతం ఇనుమును లాగినట్లు లాక్కెళ్తుంది మెట్ల కింద రెండు వైపులా పళ్ళు కొబ్బరికాయలు రకరకాల బొమ్మల దుకాణాలు ఉన్నాయి ప్రతి దుకాణం వారు బాబు ఏం కావాలి రండి బాబు ఇక్కడికి రండి అంటూ గోలగా అరుస్తూ ఉంటారు ఆ గోల వల్ల వ్యాపారం పెరుగుతుందో లేదో కానీ గుడి వాతావరణం కల్పిస్తుంది గోల ఒక రకంగా కన్నుల పండుగగా ఉంటుంది ఆ ప్రదేశం పవన్ బారులు తిన్న దుకాణాలు దాటుకుని గుడి మెట్ల దగ్గరికి వచ్చాడు మొదటి మెట్టు మీద పూలబుట్ట పెట్టుకుని ఒక అమ్మాయి కూర్చుంది వచ్చే పోయే వారి చూపులు ఆమెను తిలకించే ముందు తిలకించందే ముందుకు సాగటం లేదు పవన్ కూడా ఒక్క క్షణం ఆగి ఆమెను చూశాడు ఆ అమ్మాయి అందమైన ముఖం పూలకే బన్నె తెచ్చినట్లుందా అన్నంత మనోహరంగా ఉంది ఆమె రూపం మట్టిలో పుట్టిన మాణిక్యమా మాణిక్యమే మట్టిలో ఇరుక్కుపోయిందా అనుకున్నాడు పవన్ ఒక్క క్షణం తదేకంగా ఆమెనే చూస్తూ ఆ రూపం ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా లీలగా అనిపించింది పూర్వజన్మ బంధమేమో అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు పవన్ బాబు పూలు తీసుకోండి బాబు అంటూ తామరాకు దొన్నెలో రకరకాల పూలు పోసి రెండు చేతులు ఎత్తిపట్టుకొని అరుస్తోందామే అందరూ చూస్తుండగానే ఎవరో ధూర్తుడు దొన్న ఎగరేసుకుని పారిపోయాడు బాబు డబ్బులిప్పించండి ఆమె అరుస్తున్నా వినిపించుకోకుండా వెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఆమె ఎటో చూస్తూ దీనంగా అరుస్తున్నా వినిపించుకోవడం లేదు ఆమెకి కళ్ళు కనిపించమని గ్రహించాడు పవన్ అంత అందమైన ముఖానికి చారడేసి కళ్ళు కానీ ఆ కళ్ళకి చూపులేదు ఇదేమిటి భగవాన్ ఇదంతా నీ లీలగా భావించాలా అసమర్థతగా అనుకోవాలా అనుకుని బాధపడ్డాడు పవన్ మనసులో పవన్ తలెత్తి అతని వంక చూసే లోపల అతను చాలా మెట్లెక్కి వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడా పేదోళ్ల కడుపు కొట్టి రోజు దొంగిలించిన పూలు దేవుడికిస్తే దేవుడు మెచ్చడ్రా అంటూ తిట్టిపోసిందామే పవన్కి ఆశ్చర్యమేసింది ఇంత జరిగినా అక్కడ వారెవ్వరూ కల్పించుకోలేదు ఎవరి పనిలో వారు నిమగ్నులై ఉన్నారు తమకేమీ పట్టనట్లుగా రోజు ఇలాగే చేస్తాడా అసలు వాడెవడు ఆశ్చర్యంగా పూలమ్మిని అడిగాడు పవన్ ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోవాలని కుతూహలంతో అవును బాబు పావలా పెట్టి పూలు కొనటానికి చేతులు రావు ఆ సత్యనోడికి ఆడి జిమ్మడా ఆడి దగ్గరికి మందుకెళ్తే మాత్రం జలగ రక్తాన్ని గుంజినట్లు డబ్బులు గుంజుతాడు ఆడి మందుతో ఒంటికి పట్టిన రోగం కుదరదు కానీ ఆడికి డబ్బు తెచ్చియలేక గుడ్లు ఎళ్ళుకొస్తాయి ఆమె మెటికల్ విరిచింది కోపంగా అయితే డాక్టర్ గారన్నమాట అన్నాడు నవ్వుతూ డాక్టరా పాడా ఆడి దగ్గరికి ఆడోళ్లు మందుకెళ్ళడానికే భయపడతారు బాబు ఈడికొచ్చి ప్రతి ఆడదాంతో సరసలాడతారు చీరలు రైకలు కొనిస్తాట యదవ సచ్చినోడు పావలా ఖర్చు చేయలేడు కానీ చీర రైక కొనిస్తాట పోకిరి సచ్చినోడు ఆడి ఊసు మీకెందుకు కానీ పూలు కావాలా ఇలా ఆ సచినోడి బొందలో పావలా పెట్టుకున్నాడు ఆ మనిషిని ఏమీ చేయలేక తను చేయగలిగింది కడుపు తీరా తిట్టటం అదే చేసిందామే గారు పవళింపు సేవ ముగించి గుడికి తాళం పెడుతూ ఒరే పవనం తొందరగా ఇల్లు చేరినాయన చీకట్లో పురుగు పుట్ర తిరుగుతుంటాయి అని వెళ్ళిపోయారు పవన్ కాసేపు కూచుంటే గాని రాడని ఆయనకు తెలుసు గోరింట పువ్వులు పొన్న పువ్వులు పారిజాతాలు అప్పుడే కనువిప్పుతున్నట్లు గుర్తుగా తమ సౌరభాన్ని ముందు పంపించాయి ఆ సుగంధం కోవేలంతా నిండిపోయింది ఆ సుగంధ పరిమళాలకు పవన్ మైమరిచి స్తంభానికి జారగిలబడి చుక్కలను లెక్కిస్తూ పాటలో పాడుకుంటూ పరిసరాలనే మైమర్చిపోయాడు పవన్ పాటకు ధ్వజస్తంభం మీద ఉన్న చిరుగంటలు అల్లల్లాడి నేపథ్య సవాయిద్యం వాయిస్తున్నట్లున్నాయి వచ్చిపోయే మబ్బుల చాటు నుంచి వెన్నెల తొంగి చూసిపోతోంది ఆకాశం వింత స్వయగాల్ని చిందిస్తోంది నాకంటే ముందే వచ్చినట్లున్నారే సన్నటి తీగమేటినట్లు తీయగా ముద్దుగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా లేచి నిటారుగా కూర్చొని ముందు రావడం నా అలవాటు అన్నాడు నవ్వుతూ ఈ వెదవ మబ్బులు చందమామ కడ్డు తగిలి అసలు చందమామనే కనిపించనీయటం లేదు అంది ఆమె ధ్వజస్తంభం పక్కన నుంచున్నట్లు నీడ మాత్రమే కనిపిస్తోంది మాటలు వినిపిస్తున్న మనిషి మాత్రం మరుగునే నుంచుంది ఈదరగాలుస్తే సరే మబ్బులు వాటంత పోతాయి లేండి నుంచునే ఉన్నట్టున్నారు కూర్చోకూడదు ఆమెని కూర్చోమనే ధైర్యం లేక అలా అన్నాడు పవన్ ఎందుకు కూడదు అంటూ ఆమె ధ్వజస్తంభం క్రీనీడలో చతికిలబడింది కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదండి అన్నాడు పవన్ సంభాషణకి ఉపక్రమణగా వాతావరణంలో ప్రశాంతత ఉండదండి మనసు ప్రశాంతంగా ఉంటే గందరగోళంలో కూడా హాయిగానే ఉంటుంది అదృష్టవంతులు మీరు అంది ఆమె చిన్నగా నవ్వుతూ అదృష్టమో ఏమో నాకు ఉద్రేకం ఎక్కువట ఏదైనా ఒక నిర్ణయం చేస్తే అది నెరవేరిందాక నిద్రపోవటం నిద్రపోనట అందుకే నాది కష్టజాతకం అని అంటుంది మా అమ్మ అన్నాడు పవన్ నవ్వుతూ పట్టుదల గల మనిషిని నిన్ననే గ్రహించుకుందామే పట్టుదలకి తోడు నిగ్రహం కూడా ఉండటం అతనికి వన్నె తెస్తుంది అనుకుంది ఆమె ముఖానికి ధ్వజస్తంభం మీద నీడ అడ్డుగా ఉన్న ఆమెకి పవన్ స్పష్టంగా కనిపిస్తున్నాడు ఉంగరాల జుట్టు వెన్నెల వెలుగులో అలలు అలలుగా కనిపిస్తోంది కోలముఖం కొనదేరిన ముక్కు వెడల్పైన భుజాలు పొడవైన చేతులు అతను ఆజానుబాహు రూపానికి తెల్లని లాల్చి ఎంతో అందాన్నిస్తున్నాయి అందగాడే అనుకుంది మనసులో అతనెవరో తెలియకపోయినా పవన్ అంటే అభిమానం ఏర్పడింది ఆమెకు అన్నట్లు మీరు రోజు రాత్రులే గుడికొస్తారా ఏదో ఒకటి మాట్లాడాలని అడిగాడు పవన్ నేలపైన చేతితో రాస్తూ ఏం మీరు కూడా రోజు తోడొద్దామనా కొంటెతనం కొట్టొచ్చినట్లు వినిపించింది ఆమె మాటల్లో ప్రశ్నకి ప్రశ్న జవాబా ఏం రాకూడదా ఎదురు ప్రశ్న వేశాడు పవన్ కొంటెతనంగా ఆమెని కవ్విస్తూ ఎందుకు రాకూడదు ఈ గుడి నా సొంతమా దేవుడు నా ఒక్కదాని సొత్తా ప్రకృతి అందాలు అందరి సొత్తు అవి అనుభవించడం ప్రతివారికి జన్మహక్కు కాదంటారా నేను కాదన్నా మీరు ఊరుకోరు అందుకే మీతో ఏకీభవిస్తున్నాను ఇద్దరూ నవ్వుకున్నారు సంభాషణ వారిద్దరినీ దగ్గరకు చేర్చింది మనసు విప్పి కష్టసుఖాలు చెప్పుకునేదాకా చనువును పెంచింది ఈ కోవెలతో నాకు ఏదో అనుబంధం చిన్ననాటి నుంచి స్నేహితులతో కలిసి ఇక్కడే ఆడాను పాడాను పెరిగాను కానీ ఇప్పుడు ఆ కథలు నాకు స్మృతులుగా దృశ్యాలుగా కళ్లకు కనపడతాయి చితికిపోయిన బ్రతుకులకు ఆ మధుర స్మృతులే చల్లని ఔషధం చెప్తుంటేనే దుఃఖంతో పూడుకుపోయింది ఆమె గొంతు పవన్ చలించిపోయాడు ఆమె బాధ ఏమిటో తెలుసుకుని ఓదార్చాలనుకున్నాడు కానీ ఆమె స్వవిషయాలు తనంత తానుగా అడగటం సభ్యత కాదని ఊరుకున్నాడు చూడండి గతాన్ని నెమరు వేసుకుని సంతోషించినా దుఃఖపడిన ప్రయోజనం శూన్యం వర్తమానంతో చేతులు కలిపి ముందుకు నడుస్తూ భవితవ్యానికి మంగళహారతి పట్టడమే ప్రయత్నించ పట్టడానికి ప్రయత్నించడమే వివేకుల లక్షణం ఓదార్పుగా సందేశాన్నిచ్చాడు పవన్ ఆమె ముక్కు ఎగబీల్చుకుంది దాన్ని బట్టి ఆమె కళ్ళు అశ్రుపూరితాలైనాయని గమనించాడు పవన్ అది అందరి చేత కాదండి గతం నాకొక భయంకర కావ్యం ప్రస్తుతం దుర్భరం ఇక భవితవ్యాన్ని గురించి ఏమీ ఆలోచించమంటారు అందుకే బాధలో తీయదనాన్ని వెతుక్కుంటూ ఆశ అనే పడవలో బ్రతుకు ప్రయాణాన్ని సాధిస్తున్నాను విషాదంగా నిట్టూర్చిందామే అయితే రోజు ఒంటరిగానే వస్తారా చీకట్లో భయం వేయదు అమాయకంగా ప్రశ్నించాడు పవన్ వెలుతురు అన్నది ఒకటి ఉందని తెలిస్తే చీకటి అంటే భయం పుడుతుంది అంతా మయమే అని తెలుసుకున్న నేను చీకటిని చూసి భయపడటంలో అర్థం లేదు హాస్యాస్పదం కూడాను నాలాంటి విషాద గాథలు లోకంలో కో కొల్లలు అని ఇంకా ఏమో చెప్పబోతూ ఆగిపోయింది అల్ల కల్లోలమైన మనసులు కుదుటపరచుకోవడానికి కోవెలకొస్తారు ప్రజలు తన విషాద గాథ పవన్కి వినిపించడానికి ఆమె మనసు అంగీకరించలేదు ఏదైనా సరదాగా మాట్లాడి ఇక్కడున్న కొద్ది కాలమన్నా తేలిగ్గా గడపాలని అనిపించింది కొండ దిగువన ఎవరో గొంతెత్తి పాడుకుంటున్నారు ఆ పాటలో మాధుర్యం లేకపోయినా హాయిగా అనిపించింది పవన్కి ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళి చూశాడు అతను ఎంత హాయిగా పాడుకుంటున్నాడో చూశారా అతనికి మనకు మళ్ళే చింతలు చీకాకులు లేవంటారా దూరంగా పల్లెలో మిణుకు మిణుకుమంటూ బుడ్డి దీపాల కాంతి వెలవెలబోతోంది వెలలేని మిణుగురులాగా వారికి చీకు చింత లేక కాదు వారి చింతలు తీరేవి కావని వారికి బాగా తెలుసు అందుకే పాటల ధోరణిలో బాధలను శ్రమను కొంచెం సేపైనా మరవాలని విశ్వప్రయత్నం చేస్తారు అది సరే మీ పేరు తెలుసుకోవచ్చా సడన్గా టాపిక్ మార్చిందామే పవన్ కుమార్ మాది ఈ ఊరే మొన్నీ మధ్య డాక్టర్ బోర్డు కట్టి చిన్న హాస్పిటల్ ప్రారంభించాను ఇవి నా వివరాలు అని చకచక చెప్పి నవ్వాడు పవన్ ఆమె కూడా శృతి కలిపింది ఇప్పుడు మీ పేరు చెప్పడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను చనువుగా అడిగాడు పవన్ పునీత మాది కూడా ఈ ఊరే అంది ఆ పేరు చిరపరిచితమైందగా అనిపించింది చిన్నప్పుడు తను చదువుకునే స్కూల్లో పునీత అనే అమ్మాయి ఉండేది ఆ బళ్ళో రెండు మూడు క్లాసులకు కలిపి ఒకే ఉండేవారు అప్పుడు తను మూడో క్లాసులో ఉంటే ఆ అమ్మాయి ఓనమాలు దిద్దుతూ ఉండేది గతం నెమరు వేస్తుంటే లీలగా జ్ఞాపకం వచ్చింది ఆ అమ్మాయి రూపురేఖలు కళ్ల ముందు కదిలాయి ఏం జ్ఞాపకం వచ్చిందో పెద్దగా విరగబడి నవ్వాడు పవన్ పవన్ నవ్వడం చూసి కంగారుగా ఆమె ముందుకు జరిగింది వెన్నెలలో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది తల మీద కొంగు కప్పుకోవడం వల్ల ముఖ కవళికలు స్పష్టంగా కనిపించకపోయినా ముఖాన పడే ఒత్తైన వెంట్రుకలు నుదుటిని కప్పేశాయి కళ్ళు మాత్రం పెద్దవిగా కోలముఖం చిన్న గడ్డం పొడవైన ముక్కు ఆమె అందాన్ని తెలుపుతున్నాయి ఎందుకు నవ్వుతున్నారు తను మాట్లాడిన మాటలో నవ్వు పుట్టించే పదం కూడా లేదు ఎందుకు నవ్వుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు ఆమె ప్రశ్నకు నవ్వుతూనే సమాధానం చెప్పాడు ఏమండి మీరు చిన్నప్పుడు పిలకజడ వేసుకొని మెంతాలమ్మలాగా పెద్ద బొట్టు పెట్టుకొని బొద్దింకలాగా కళ్ళ నిండా కాటుక పులుముకొని వచ్చేవారు కదూ ఒక మాట మిమ్మల్ని బొద్దింక బొద్దింకా నేర్పించాం జ్ఞాపకం ఉందా అప్పుడు మీకు బొద్దింకంటే చచ్చే భయం అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతేలేండి అయితే మీరు కూర్మాతరం గారు అబ్బాయి హనుమంతాచారి కాదు కదా అనుమానంగా అడిగింది పునీత అవునండి ఒక మాట మిమ్మల్ని మేము కోతి కోతే నేర్పిస్తే మమ్మల్ని గిచ్చి రక్కి ఏడుస్తూ ఇంటికెళ్ళి మర్నాటికల్లా పవన్ కుమార్ అని పేరు మార్చుకున్నారు అబ్బా మీకెంత ఉడుకుమో తన్నమో అయితే మీరు రామానాయుడు గారి అమ్మాయి అన్నమాట భలేగా ఉందండి అసలు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను చూమండి అతని మాటల్లో ఆత్మీయత చనువు చోటు చేసుకున్నాయి నేను మాత్రం గుర్తుపట్టగలిగానా ఏమిటి అంది పునీత మీరు చాలా పెద్దవారైపోయారు ఆమెని ఎగాదిగా చూశాడు పవన్ ఆమె ముద్దరాల్లా ముడుచుకొని మోకాళ్ల మీద గడ్డమానించుకొని కూర్చుంది మీరు పుడుతూనే ఇంత వారైనట్లు మాట్లాడుతున్నారే అప్పుడు మిమ్మల్ని చూసిన వారెవరు ఇప్పుడు మిమ్మల్ని పోల్చుకోలేరనుకోండి మీ వేషం రూపం చూసి నేనే ఏ బెంగాలీ బాబు అనుకున్నాను చిన్ననాటి ముచ్చట్లు నెమరు వేసుకుంటూ ఎంతో సంతోషంతో కబులు చెప్పుకున్నారు మెట్ల కింద ఎవరో నక్కి నక్కి చూస్తున్నట్లు దొంగలాగా పది మాట్లు అక్కడ తారట్లాడుతున్నట్లు అనిపించింది పునీతకు వెంటనే వచ్చి చాలాసేపు అయినట్లుంది వెళ్ళొస్తాను అంటూ చకచకా వెళ్ళిపోయింది పునీత అంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు పవన్కి ఇద్దరూ అప్పుడప్పుడు గుళ్ళో కలుసుకుని పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కానీ ఆమె ఎప్పుడూ పవన్ని ఇంటికి ఆహ్వానించలేదు పవన్ కూడా అంతే డాక్టర్లంతా పట్టవాసాలకు విలాసాలకు అలవాటు పడి పల్లెలంటే చిన్నచూపు చూస్తున్నారు వైద్య సదుపాయం వైద్యుడు సరిగ్గా లేని ఆ ఊళ్ళో పవన్ వైద్యశాల నెలకొల్పినందుకు పునీత చాలా అభినందించింది కానీ ఆమెలో ఏదో భయం దడా కలిగింది పవన్తో ఏదో చెప్పాలని ఉద్యుక్తురాలయ్యేది కానీ చెప్పలేకపోయేది తనలో తనే బాధపడేది పునీత తన బాధ తనలో ఇముడుచుకోలేక ఒకరోజు ధైర్యం చేసి పవన్తో చెప్పింది ఈ ఊళ్ళో మీరు నిలదొక్కుకోవాలంటే నిబ్బరం ధైర్యం చాలా అవసరం అన్ని దెబ్బలకు తట్టుకోగల ఆత్మస్థైర్యం మీరు సంతరించుకోవాలి నిలకడ మీద అన్నీ మీకే అర్థమవుతాయి అసలు విషయం విశదీకరించటం ఇష్టం లేక గోప్యంగా చెప్పింది థ్యాంక్స్ మంచి మనసుల సహకారం ఉంటే ఏదైనా సాధించగలనన్న నమ్మకముంది పునీత గారు నాతో ఇంత చనువుగా అన్ని విషయాలు మాట్లాడతారు సలహాలు ఇస్తారు మీ విషయం అడిగితే మౌనం దాలుస్తారేం ఎన్నో రోజుల నుంచి అణుచుకుంటున్న కుతూహలం రోజు బయటకు వచ్చింది నా సంగతి ఏం చెప్పమంటారు నా జీవితం ఒక వింత పుస్తకం మీరు ఏ పేజీ తీసినా విషాదమే తప్ప సంతోషం లేదు మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది నేను ఆయమ్మ చేతుల్లో పెరిగి పెద్దదాన్నైనాను మా నాన్నగారికి లేని దుర్వ్యసనం కనిపించదు అందుకే నన్ను పెళ్లాడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు చివరికి డబ్బు ఎరచూపి ఒక వాడికి కట్టబెట్టి మా నాన్న చేతులు దులుపుకున్నాడు సంవత్సరం పాటు అత్తవారు డబ్బు కోసం నన్ను బాగానే చూశారు కానీ నా భర్త ఏనాడు ఇంట్లో నిద్రించటం కానీ నాతో మాట్లాడటం కానీ నాకు తెలియదు చివరకు ఇంట్లో ఒక పని మనిషిగా వంట మనిషిగా మారాను నాకు పిల్లలు కలగరని డాక్టర్ ద్వారా తెలుసుకుని నన్ను మరీ హీనంగా చూడటం మొదలుపెట్టారు ఒకరోజు నా భర్త బాగా తాగి ఇంటికొచ్చి నన్ను బాగా కొట్టాడు ఒళ్ళు పై తెలియకుండా కామం కన్ను కప్పి మీద పడ్డాడు ఆమె పెనుగులాడింది తన శీలం కాపాడటం కోసం తలుపు మూల ఉన్న అడ్డకర్ర పూచుకొని కొట్టింది అంతే అతను చచ్చిపోయాడు నేనే చంపానని అభాండం వేశారు కానీ మార్టంలో అతను కల్తీ సారా వల్ల చచ్చిపోయాడని చెప్పారు కేసు కొట్టేశారు నేను వితంతువుగా ఈ ఊరు చేరుకున్నాను మీరు అడిగినా చెప్పని అందమైన నా కథ ఇదేనండి అంటూ విషాదంగా నిట్టూరుస్తూ కథ ముగించింది పునీత మొద్దుబారిన ఆమె మనసు ఆమె కళ్ళ వెంట ఒక్క కన్నీటి బొట్టును కూడా రానియలేదు కానీ పవన్ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి ఆమె విషాద గాథ వినగానే పునీత కథ పవన్ని కదిలించి వేసింది పవన్ కొద్ది కాలంలోనే మంచి అని పేరు సంపాదించాడు బాగా బలంగా దెబ్బలు తగిలి రక్తపు ముద్దలా ఉన్న వ్యక్తిని చేతుల మీద వేసుకుని తీసుకొచ్చారు వాళ్ళు గోలు గోలు ఏడుస్తూ హాస్పిటల్ అంతా గగ్గోలు చేస్తున్నారు పవన్ వారందరినీ శాంతపరిచి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు సీతమ్మ వాళ్లను సముదాయిస్తోంది సీతమ్మ హాస్పిటల్లో కేవలం పనిమనిషిగా కాక పెద్ద దిక్కన్న గౌరవం సంపాదించుకుంది పేషెంట్లందరూ ఆమెని అభిమానిస్తారు దానికి కారణం ఆమె చల్లని చూపు మన్నించే మాట తీరు నిదానస్తురాలు అన్న పేరుందామెకు నాయుడు గారు డాక్టర్ గారిని అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు కండలు తిరిగిన ఒక మోటు మనిషి ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా కర్ర ఏటవాలుగా తాటించి దాని మీద కాలు వేసి నిటారుగా నిలబడ్డాడు వాడి పొగరంతా కూర మీసాల్లోనూ చింత నిప్పుల్లాంటి కళ్ళు నమ్రతలేని మాట తీరే చెబుతున్నాయి డాక్టర్ బాబు సానా పనిలో ఉన్నారా కొండ ఎసులుబాటైనాక వస్తారు నువ్వెళ్ళు మర్యాదగానే చెప్పింది సీతమ్మ నేటి సమాధానం చెప్పేది లోనకెళ్ళి డాక్టర్ గారితో చెప్పిరా ప్రెసిడెంట్ గారు రమ్మంటుండారని తలగెరేస్తూ చెప్పాడు కొండడు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారంటే ఏమనుకుంటున్నారో అని బెదిరిస్తున్నట్లుంది కొండడి మాట తీరు సీతమ్మ లోపలికి వెళ్ళొచ్చింది లోన మనిషికి శానా అపాయంగా ఉందట అందుకని తర్వాత వస్తానని డాక్టర్ గారే చెప్పమన్నారు అంది అయితే ప్రెసిడెంట్ గారికంటే ఈ కూటికి గతిలేనోడు ముఖ్యమైన మాట ప్రెసిడెంట్ గారంటే ఏటనుకున్నారో తెలుసుకోమను సీతామును బెదిరించి వెళ్ళిపోయాడు కొండడు వారం రోజుల మధ్య ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరగటం తన కర్తవ్యమే తనకు ముఖ్యమన్నట్లు పవన్ జవాబు చెప్పటం జరిగింది ప్రెసిడెంట్ మనుషులు వస్తున్నారంటే చిరాక్ కలుగుతోంది పవన్కి మళ్ళీ ఆ రోజు అదే కబురు వచ్చింది ఈ మాటు పవన్ దగ్గరికే వచ్చి చెప్పాడు కొండడు హాస్పిటల్ మూసి వెళ్ళేటప్పుడు వస్తారని చెప్పు మరీ అంత తొందరైతే వారినే కాస్త వీలు చేసుకుని రమ్మను ఎంతో సౌమ్యంగా చెప్పాలనుకున్నా కరుకుదనం దాగలేదు కబురిందిన అరగంట కూడా కాకుండానే ప్రెసిడెంట్ గారు వచ్చి గుమ్మం దగ్గర ఆగి చిన్నగా దగ్గాడు తన రాక తెలుపుతూ పవన్ తన పని ఆపి నెమ్మదిగా తలెత్తి చూశాడు కాళ్లకు కిర్రు చెప్పులు తెల్లని కద్దరు పంచ కద్దరు లాల్చి పైన జరి ఉత్తరీయం మెళ్ళో పులిగోరు గొలుసు కోర మీసాలు మొద్దు అద్దాల కళ్ళజోడు వికృతమైన చూపులు చూసే జిత్తుల మారి బట్టతల ప్రజలను ఆకట్టుకునే గంభీరమైన విగ్రహం ఆడించగల సామర్థ్యత గల కళ్ళు ముఖాన పులుముకున్న నవ్వు ఆజాను బాహువు బలిష్టమైన విగ్రహం పవన్ కళ్ళకు కనిపించింది పవన్ లేచి చిరునవ్వు నవ్వుతూ రండి అంటూ ఆహ్వానించాడు నాయుడు కుర్చీలో కూర్చుంటూ ఒక విషపు చూపు చూశాడు చాలా బిజీగా ఉన్నట్లున్నావే అందుకే నేనొచ్చా ఏంది బేరాలు బాగా వస్తున్నట్లున్నాయే గది చుట్టూ ఒకసారి దృష్టి సారిస్తూ అడిగాడు నీట్గా ఉంది హాస్పిటల్ సమాధానంగా చిరునవ్వు నవ్వాడు పవన్ చిత్తం ఏదో దయ అంటాడని ఆశించిన నాయుడికి ఆశాభంగం కలిగింది ఎదురు దెబ్బ తిన్నట్లయింది అయినా తమాయించుకొని గట్టిపిండం అనుకున్నాడు మనసులో డాక్టరు నేనుండగా నీకేం భయం లేదనుకో చూస్తుండు నిన్ను లక్షాధికారిని చేసేస్తాను మన ఆసుపత్రి మరీ సిన్నదిగా ఉందయ్యా దాన్ని సానా పెద్దది చే చేసేద్దాం అప్పుడు మందులైనా గ్లుకోజ్లైనా ఎదవది మరింకేంటి రోగం ఒకటి ఆ ఇండిషన్లైనా అబ్బో అబ్బో ప్రభుత్వంతో రాయించి తెప్పించను అప్పుడు మనం మనం కాస్త మంచి ఇదిగా ఉంటే ఊరికి పేరు మనకి వాటం ఏటంటావు ఆ సంగతంతా నాకొదలై దీనికి ఆపరేషన్ చాలా అవసరం అంటూ కూర్చి మరి కాస్త ముందుకు జరుపుకున్నాడు ప్రెసిడెంట్ రామానాయుడు రామానాయుడు కళ్ళ ముందు రూపాయల కట్టలు కనిపిస్తున్నాయి ఆయన కళ్ళల్లో మెరుపు పవన్కి ఆ ఏకవచన ప్రయోగం అర్థం లేని మాటలు విషపు నవ్వు అసహ్యాన్ని కలిగిస్తున్నా తమాయించుకున్నాడు నాయుడిని గురించి సీతమ్మ ద్వారా చాలా విషయాలు విని ఉండటం వల్ల నాయుడు ఎత్తుగడలకు ఉబ్బిపోలేదు పవన్ ఆపరేషనా ఎవరికి అదేనయ్యా సేతులు సేతులు కలపడం కోఆపరేషన్ అనే మాట జ్ఞాపకం రాక సతమతమయ్యాడు నాయుడు పవన్కి నవ్వొచ్చింది ఓ అదా మంచి విషయాలకి నా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి నేనేం చెయ్యాలో అన్నాడు పవన్ ఏం లేదు డాక్టరు ఇప్పుడు మనం ఓ పని చెయ్యాలా కలెక్టర్ని ఆర్ని ఈర్నీ కలవాలా మన ఊర్లో పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నామని అందుకని ప్రతి ఒక్కరు వందేసి రూపాయలు ఇవ్వాలని బల్లగుద్ది చెప్పాల గూడెపోళ్ళు ఓ ఐదు వందలుంటారు పిల్లలు కాక ఊర్లో ఓ రెండు వెయ్యిల గడపలుంటాయి అయ్యో ఐదు వేలు ఇయ్యో ఇరవై వేలు ఓ పాతిక వేలు గవర్నమెంట్ ఓళ్ళు ఓ యాభై అన్న ఇవ్వరంటావా పాతిక వేలలో బిల్డింగు మట్టి గోడలతో కట్టేసి సెరో పాతిక వేలు తీసుకుందాం ఇంకపోతే మందులు ఎట్టాగూ వస్తానే ఉంటాయి అయ్యి సాపులు కమ్మేద్దాం ఇంకా డబ్బే డబ్బు చూసుకో మీ పెంకిటిలు డాబా వద్ది మా డాబా మేడ వద్ది ఏమంటావు ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు నాయుడు పవన్కి సహనం నశించింది ఆయన మాటల వెనుక దాగి ఉన్న కుట్ర పవన్లో కోపాన్ని రెచ్చగొట్టింది పవన్ విసురుగా కుర్చీలోంచి లేచి నిలబడి కోపంగా అరిచాడు గారు ఇదన్న మాట ఇక్కడి రాజకీయం పేదవారి రక్తంతో పెద్దలకి తర్పణాలు వదలడం నాకు రాదు ముందు బయటకు నడవండి అదుపు తప్పుతున్న కోపాన్ని అణుచుకుంటూ నాయుడిని ఆ వైపు వెళ్లమన్నట్లు చెయ్యి చాచి చూపుడు వేలుతో గుమ్మం వైపు చూపించాడు పవన్ పవన్ డబ్బు ఎర చూపితే గేలంలో పడతాడని ఆశించిన నాయుడు తన పథకం పారనందుకు తననే ఎదిరించి అవమానించిన పవన్ మీద కోపం కసి కక్ష పెరిగింది అవమానంతో ఊగిపోయాడు ఇలా నీతి కోసం పాకులాడాలని అనుకున్న వారిని ఉచ్చులో బిగించి గిలగిలలాడించి దారికి తెచ్చుకోవడం నాయుడికి బాగా తెలుసు ఎదురు తిరిగి మొండికేసిన వాడిని గుట్టుగా పైకి పంపడమో తెలుసు డాక్టరు బాగా ఆలోచించుకో నీకే మంచిది హెచ్చరించి సమయం ఇచ్చి వెళ్ళిపోయాడు నాయుడు ఉద్రేకంలో పిల్లవాడు అలా అంటారని దారికి తెచ్చుకుంటే పిల్లుల్లాగా అయిపోతారని నాయుడు ఊహ కొంత అనుభవం కూడా ఊహా అనుభవం కలిసి పాచిక వేసి వెళ్ళిపోయాడు గదిలోకి రావడమే ఆలస్యం అన్నట్లుగా ఆ రోజు పర్వదినం భక్తులంతా తమ భక్తిని నిరూపించుకున్నట్లు నిదర్శనంగా పూలు టెంకాయలు పట్టుకుని దేవుడి దర్శనానికి వస్తున్నారు తన చెల్లెలి భక్తి శ్రద్ధలను తులసిమాలగా చేసి పవన్ కూడా గుడికొచ్చాడు అతని కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి దండాలు దేవుడు బాబు అని ఎవరో పలకరించగానే ఉలిక్కిపడ్డాడు చిరునవ్వు నవ్వుతూ దేవుడు బాబు అనొద్దన్నానా బాగున్నావా తాత అంటూ ఆప్యాయంగా పలకరించాడు పవన్ కోప్పడుతూనే గూడెం వారు పవన్కి పవన్ని ని దేవుళ్ళ చూసుకుంటారు అలాగే పిలుస్తారు కూడా కొందరు తాత ఆ అప్యాయతకి సంబరపడిపోయాడు పూలమి దగ్గరికి పరిగెత్తికెళ్ళి డాక్టర్ బాబు వచ్చారు దండం పెట్టు అన్నాడు పద్ది పదే పదే అనుకున్నాడు మనసులో ఆ పేరు ఆ పేరు తనకు బాగా తెలిసిన పేరులాగా అనిపించింది కానీ ఆ పద్దీ ఈ పద్ది ఒకరు అవునో కాదో అన్న అనుమానం పద్దివంక తేరిపారా చూశాడు బండి చక్ర లాంటి పెద్ద పెద్ద కళ్ళు తమాషాగా తిప్పేది ఆ పద్దీ ఈ పద్దివి కూడా పెద్ద పెద్ద కళ్ళు గుండ్రటి ముఖం తానెరిగిన పద్దిముఖం జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పవన్ లేతగా పాలు కారే ఆ ముఖం యవ్వనాన్ని సంతరించుకుంటే ఇట్లాగే ఉంటుందా అవి పద్దినే చూస్తున్నాడు ఆ ముఖంలో చిన్ననాడు తనకు తెలిసిన పద్దీ కొద్ది కొద్దిగా కనిపించింది సందేహం లేదు ఆ పద్దే అనిపించినా చనువుగా ఆమెను పలకరించాలంటే పరిసరాలు సంస్కారం పగ్గాలు వేసి వెనక్కులాగాయి మనసులో సంతోషం బురకలు వేస్తుంటే పూల బుట్ట దగ్గరికి వెళ్ళి పూలు వాసన చూసే కట్టావా దేవుడికి మంచి వాసన వెయ్యాలిగా లేకపోతే దేవుడు చిన్నబుచ్చుకుంటాడు ఆ మాట అంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు పవన్ పవన్ ఆ మాటలు అంటుంటే ఆమె ముఖంలో ఏదో ఆనందం పరవశం పుట్టుకొచ్చాయి పద్దీ కనుబొమ్మలు ముడిచి అనుమానంగా బాబూ బాబూ మీరు మీరెవరు బాబూ మా ఈలబాబు అచ్చం మీలాగి అనేవారు పట్టరాని ఆనందంతో అంది పద్ది చేతితో చుట్టుపక్కలంతా వెతికింది ఆమె రెండు చేతులు పవన్ రెండు కాళ్ళ మీదకు వచ్చి ఆగిపోయాయి నేనే పద్ది నీ బాబునే అంటూ వంగి ఆమె కళ్ళలోకి చూశాడు ఆమె కళ్ళు మాత్రం పవన్ని చూడటం లేదు పవన్ మాట వినగానే తన్మయత్వంతో పట్టలేని ఆనందంతో కాళ్ళు గట్టిగా పట్టుకుంది పద్ది కన్నీరు పవన్ పాదాలని ప్రక్షాళనం చేస్తున్నాయి దూరంగా గుడి గంటలు అదే పనిగా మోగాయి ఇరువురు హృదయాల్లో ఎవరికీ వినిపించని ఎన్నో గంటలు మ్రోగాయి పద్ది పద్దీ గుడ్డిదైపోయిందా అని బాధపడ్డాడు నెమ్మదిగా వంగి ఆమె చేతులు తన చేతులతో పక్కకు తీసి చ ఏమిటి పిచ్చి పని పద్దీ అందరూ వింతగా నిన్నే చూస్తున్నారు తెలుసా చూడనివ్వండి బాబు నేను చూడగలిగినంతకాలం లోకులు నన్ను చూడలేకపోయారు నేను చూడలేనని తెలిసి నన్ను అదే పనిగా చూస్తున్నారు అంది విషాదంగా కళ్ళు తుడుచుకుంటూ బాబు డాక్టర్ రావాలంటే ఎవరు అనుకున్నా బాబు అదిగో మీరలా చూడకండి ఈ పద్దీ నన్ను చూడలేదని జాలి పడుతున్నారు కదూ మీరంతా కళ్ళతో చూస్తే నేను మనసుతో చూడటం నేర్చుకున్నా ఇలా బాబు మీరు చాలా పెద్దవారైపోయి ఉంటారు కానీ నాకు మాత్రం మీరు ఆ మర్రి చెట్టు ఊడలు పట్టుకుని ఈలపాట పాడుతూ ఉయ్యాల ఊగుతూ కబురు చెప్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది మీరు పెద్దింటోరు ఈ పేద పద్ధని మర్చిపోయారు కానీ ఈ పద్దీ మిమ్మల్ని గుండెల్లో దాచుకుని అనుక్షణం చూసుకుంటూనే ఉంది బాబు ఆమె కన్నీరు ఆగటం లేదు అది కన్నీరో ఆనంద భాష్పాలో పద్దీ ఎందుకు ఆ కన్నీరు నేను వచ్చేసాగా ఓదార్పుగా అన్నాడు పవన్ అప్పటికే పవన్ చుట్టూ జనం మోగి వింతగా చూస్తున్నారు వారిద్దరిని పద్ని చూస్తున్న తన్మయత్వంతో పరిసరాలు గమనించలేదు పవన్ రౌడీ మూక దూరంగా నిలబడి ఈరలు వేస్తున్నారు ఆడంగలు ముక్కు మీద వేలేసుకుని మూతులు తిప్పుతున్నారు బాగుంది ప్రత్యక్ష భాగవతం అనుకొని వెళ్ళిపోతున్నారు పవన్ నిద్ర లేచిన వాడ్లాగా అటు ఇటు చూశాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ మూతికి చేతులు అడ్డుపెట్టుకుని తమవంకే చూస్తున్నారు జనం పవన్ వారి చర్యల్ని లక్ష్యం చేయకుండా చకచకా మెట్లకి వెళ్ళిపోయాడు పూలు తీసుకెళ్లమనుకు తీసుకెళ్లమంటున్నా వినకుండా వెళ్ళిపోతున్న పవన్ని చూసి రౌడీ మూక ఒరే గుడ్డిదానికి బుద్ధిమంతును బాగానే దొరికాడ్రా అంటున్నారు అలా జరుగుతుందని పవన్ ఊహించలేదు అంతా కాకతాళీయంగా జరిగింది మనసు కొంతసేపు వికలమైన ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది చిన్ననాటి నేస్తాన్ని పదిహేను సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చిన్ననాటి చిలిపి చేష్టలు చిలక పలుకులు పెద్దల మందలింపులు తలంపుకొచ్చాయి చీకటి పడుతుంటే పూజలు ముగించుకొని భక్తులు తిరుగుముఖం పడుతున్నారు మెల్లమెల్లగా చీకటి పరుచుకొని వాటిని కూడా నల్లగా చూపిస్తోంది గారు దేవుడి దగ్గర ఏవో మంత్రాలు చదువుతున్నారు మధ్య మధ్య గంట కొడుతున్నారు ఒకరిద్దరు భక్తులు ఇంకా వస్తూ పోతున్నారు మీలో మీరే నవ్వుకుంటున్నారు మిమ్మల్ని అంత కవ్వించి నవ్విస్తున్న విషయం ఏమిటో తెలుసుకోవచ్చా పునీత ప్రదక్షిణం చేస్తూ పలకరించింది అరే మీరు ఇవాళ చాలా త్వరగా వచ్చారే రోజు ఇలాగే పెందరాళే వచ్చి వెళ్తే బాగుంటుంది కదండి పవన్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఏం ఆలస్యంగా వచ్చి మీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నానా అంది కొంటెగా చూస్తూ ఆ చూపులో అమాయకత్వం పసితనం కనిపించాయి పవన్కి ఏం లేదు ఇవాళ ఒక అవాంఛనీయమేం కాదు కానివ్వండి వాంఛనీయమైన అల్లరి జరిగిందండి అది అందరికీ అల్లరిగా అసభ్యంగా కనిపించిన నాకు ఆ సంఘటన ఎంతో ఆనందాన్ని తృప్తిని కలిగిస్తోంది అన్నాడు అలాగా ఒక అసభ్య సంఘటన మీకు ఆనందాన్ని ఇచ్చిందా నేను నమ్మను ఏమిటా సంఘటన పదిహేడు నెలల క్రితం నేను పద్ది కలిసి ఆడుకునేవాళ్ళం ఆ మరిచెట్టు కింద నేను చదువుకు పట్నం వెళ్ళిపోయాను చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది ఆమెను నేను పూర్తిగా మర్చిపోయాను కానీ ఆమె నన్ను మర్చిపోలేదండి నన్ను తన మనసులో పెట్టి పూజిస్తోందట పద్ది పద్ది చాలా మంచిదండి మంచివాళ్లకే కష్టాలు వస్తాయి ఇంతకాలానికి పద్దిని కలుసుకున్నాను ఆమె పరవశించి నా కాళ్ళు చుట్టేసింది పది మంది కంటా పడి అపహాస్యం పాలయ్యాను దానికి నేనేం చింతించటం లేదనుకోండి కానీ పద్ది పునీతకు ఆ కథ వినాలనిపించలేదు మాటిమాటికి పద్ది పద్ది అని ఒక పూలమ్ముకొనే అమ్మాయి పవన్ హృదయంలో అంత చోటు చేసుకోవడం సహించలేకపోయింది క్షమించండి నేను త్వరగా ఇంటికెళ్ళాలి అంటూ క్షణం కూడా అక్కడ నిల నిలవకుండా వెళ్ళిపోయింది పవన్ ఆమె అలా ఎందుకెళ్ళిందో అడగనూ లేదు ఆలోచించను లేదు చెల్లెలికి చక్రాల బండి కొని దాంట్లో చెల్లెని కూర్చోబెట్టి ఊరంతా తిప్పాలనుకుంటాడెన్నో మార్లు కానీ అది పల్లెటూరు ప్రతీదీ వింతే అక్కడి వారికి ప్రతీదీ తప్పే ఇదిగో పూలంటే అదిగో తోకంటారు వింత మనస్తత్వాలు పాత ఆచారాలు అందుకే ఆ విషయం తలచటం మానేశాడు పవన్ ఆమె కన్నులకు కట్టేట్లు ప్రతి విషయం వర్ణించి చెప్తాడు కమల తాను చూస్తున్నట్లు అనుభవిస్తున్నట్లు అనుభూతి పొంది సంతృప్తి చెందుతుంది పద్ది విషయం చెప్పాడు పవన్ ఆమె చాలా విచారపడింది పద్ది గుడ్డిదైపోయిందని విని అన్నయ్యా దేవుడికి మనిషి మీద అంత అంతకచ్చ ఎందుకంటావు అసలు పుట్టించమని ఎవరడిగారు ఇలా చిత్రవద చేయమని ఎవరు చెప్పారు దేవుడికి దయ లేదన్నయ్యా బాధగా అంది దేవుడికి దయ లేకపోతే పర్వాలేదు కానీ దయకలవాణ్ణి దేవుడు అనుకుంటే చాలు చెల్లెమ్మా దేవుడు అందరినీ ఒక తీరునే చూడకూడదమ్మా ఎత్తున్నప్పుడే పల్లం కనిపించేది పల్లం విలువ తెలిసేది ఎత్తున నీరు నిలవదమ్మా పల్లానికే చేరుతుంది పల్లాన నీరు నిలిస్తేనే ఎత్తున పంటలు పండేది గాదెలు నిండేదీను అందుకని మనుషులని బాధలతో ముంచెత్తడం న్యాయమేనంటావా కోపంగా అడిగింది కమల పీచి తల్లి న్యాన న్యాయ అన్యాయాలు తెలుసుకొని విచారించి దేవుడికి చెప్పటానికి మనిషికి టైం ఇవ్వలేదమ్మా దేవుడు దేవుడు చాలా తెలివి కలవాడు మనిషి దేవుడికన్నా తెలివి తక్కువవాడు కాడమ్మా దేవుడి పేరిట జరిగే అన్యాయాన్ని మనిషికి కలిగిన టైంలో ఖండించడం నేర్చుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అమ్మ చెప్పగా వినలేదా నువ్వు ఉద్రేకంతో చెప్పుకుపోతున్నాడు పవన్ తండ్రి రాకని గమనించలేదు పవన్ ముఖం కంద కందగడ్డలాగా చేసుకొని నువ్వు చెప్పిన మాటే పెద్దలు చెబితే నీ అహంకారం విననీయదురా దేవుడు లాంటి పెద్దవాళ్ల మేట వినే స్థితిని కూడా దాటిపోయావురా నువ్వు చాలా పెద్దవాడివి చదువుకున్నవాడివి డాక్టర్వి తండ్రి అనే ప్రతి మాట ఒక ముళ్ళులాగా పవన్ గుండెల్లో గుచ్చుకుంటోంది పుట్టి బుద్ధిరిగాక కూర్మావతారం గారు ఎప్పుడూ ఎవ్వరిని పరుషంగా మాట్లాడటం పవన్ వినలేదు అసలు ఆయన అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదు పవన్కి కూర్మావత కూర్మావతారం గారికి పవన్ అంటే ప్రాణం తన ఒక్కగానొక్క కొడుకు తనలాగా పూజారి వృత్తి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు భగవంతుడి ముందు ఎత్తిన తల ఆయన సృష్టించిన మనుషుల ముందర వాలిపోయి పదవిలో ఉన్న ప్రతివాడికి అడుగులకి మడుగులొత్తుతూ బట్రాజు పొగడ్తలు చేస్తూ తనను తాను చంపుకొని తను బ్రతికినట్లుగా తన కొడుకు వారసత్వం భుజాన వేసుకుని చస్తూ బ్రతకూడదనే కడుపు కట్టుకుని కొడుకుని పట్నం పంపించి చదివించారు గారు ఇవాళ కొడుకుని ఇలా పరుషంగా మాట్లాడవలసి వచ్చినందుకు బాధ కలిగింది కళ్ళు మూసుకొని పడుకున్న కూర్మావతారం గారికి తెల్లవార్లు కంటి మీద కొనుకురాలేదు నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటన కళ్ల ముందు కదిలి కలవరపెట్టింది నిప్పులు చెరిగే సూర్యుడు నడినెత్తిన నిలిచి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు పూజ ముగించి తలుపులు మూద్దామనుకుంటునే ధ్వజస్తంభం దగ్గరకొచ్చి దృష్టి కిందికి దింపారు ఒకరిద్దరు ముష్టివాళ్లు తప్ప దుకాణాల వాళ్లంతా వెళ్లిపోయారు చెట్ల మీద పక్షులు తాపానికి తాళలేక నోళ్లు తెరుచుకుని బిక్కపోయి కూచున్నాయి ఆ చెట్ల కింద అస్థిపంజరాలాగా సగం నీడ సగం ఎండలో పడి ఉన్నారు వారి స్థితి చూస్తుంటే కూర్మావతారం గారి కళ్ళు కమ్మాయి ఎవరో మనుషులు తన వైపే వస్తున్నట్లు మసగమసగ్గా కనిపించింది కళ్ళు నులుముకొని చూశాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అది కలా నిజమా అన్న భ్రమ కూడా కలిగింది ఎండపూడ పడకుండా కళ్లకు చెయ్యి అడ్డు పెట్టుకుని కళ్ళు చిట్లించి చూశారు సందేహం తీరిపోయింది మరి ఆ రోజు పర్వదినం కాదు అది పూజా సమయం కాదు ఆ వేళ్ళప్పుడు ఆ వ్యక్తి అక్కడికే కబురు లేకుండా స్వయంగా రావడం ఆశ్చర్యమేసింది కొద్దిగా మెట్లు కిందకి దిగి ఎదురెళ్ళాడు కూర్మావతారం గారు చెయ్యెత్తి దణ్ణం పెట్టాడు నాయుడు గర్వంగా నవ్వాడు నాయుడు గారు సాధారణంగా గుడికి రారు ఏ మినిస్టరో కలెక్టరో దేవుడంటే భయం నమ్ముకున్న వారితో తప్పనిసరిగా వస్తాడు దేవుని పేరు అడ్డం పెట్టుకుని వారి వద్ద తెలివిగా పనులు చేయించుకుంటాడు ఇతర సమయాల్లో గుడి గురించి కానీ పూజా పునస్కారాల గురించి లావాదేవీలు కానీ ప్రత్యక్షంగా పట్టించుకోడు పరోక్షంగా గారి మనుషులు మాత్రం పర్వదినాల్లో హుండి దగ్గర హారతి పళ్ళం దగ్గర కాపలా ఉంటారు భగవంతుడిచ్చిన నాలుగు ఎకరాల మాన్యం పంటతో సంతృప్తి పడతారు గారు దాతృత్వం తప్ప కక్కుర్తి వార వంశంలో లేనే లేదు అటువంటి నాయుడు గారు ఇంత అకారణంగా అకస్మాత్తుగా వేళగాని వేళలో గుడికి ఎందుకు వేయించేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఉండగానే నాయుడుగారు మంటపం చేరడం గంట కొట్టడం జరిగిపోయింది స్వామివారికి ప్రత్యేక పూజ చేయాలి అంటూ తన వెంట తెచ్చిన పూజా ద్రవ్యాలు కూర్మావతారం గారి ముందు పెట్టారు నాయుడు గారు గంభీరమైన చిరునవ్వు నవ్వుతూ చిత్తం పూజ ఎవరి పేరు చేయమంటారు అతి ఒలకబోస్తూ అడిగారు పూజారి గారు పూజ ఎవరి పేరైనా ఫలితం మాకే దక్కాలి అంటూ మరోమారు అర్థం లేని నవ్వు నవ్వాడు నాయుడు స్వామి పూజ ముగించి స్వామివారికి ఇచ్చి కర్పూర హారతి వెలుగులో స్వామిని ఆపాదమస్తకం భక్తి శ్రద్ధలతో చూపించారు ఆ వెలుగులో స్వామి మెరిసిపోతున్నాడు జరీ పట్టు పీతాంబరం మెడలో బంగారాభరణాలు బంగారు కిరీటం ధరించి ఉన్నాడు స్వామి చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆ చిన్మయానందమూర్తి ముగ్ధ మోహనంగా దగ దగాయమానంగా మెరిసిపోతున్నాడు కర్పూర హారతి నాయుడు గారి ముందు పెట్టి శటగోపం పెట్టారు కూర్మావతంగారు దీవిస్తూ నాయుడు హారతి పళ్ళెంలో వంద రూపాయల నోటు వేసి ఆ నోటు విలువ చూడు నీ జన్మలో ఎప్పుడైనా చూసావా ఇంత డబ్బు అన్నట్లు అహంకారంతో చూశాడు బాబూ ఇంత చిల్లర ఎక్కడితేనూ ఐదో పైదో పైసలు వెయ్యండి అసలు వెయ్యకపోయినా పర్వాలేదు అంటూ నోటు తీసి ఇయ్యబోయాడు నాయుడు పర్వాలేదు పిల్లలు గలవాడివి ఉంచు పూజారయ్యా అది నీకోసమే ఇచ్చాను అన్నాడు నాయుడు పూజారి చెయ్యి వెనక్కి తోస్తూ నాకా ఇంత డబ్బా వద్దు బాబు వద్దు అంటూ నాయుడు చేతిలో నోటు పెట్టి పళ్ళెం తీసుకుని వెళ్ళిపోయారు గారు పూజారయ్యా నీ నిజాయితీ నాకు తెలుసు కానీ స్వామివారు రాత్రి నాకు కలలో కనిపించి నీకు నీ సంసారానికి సాయం చేయమని ఆజ్ఞాపించారు ఎక్కడ కొడితే దెబ్బ సూటిగా తగులుతుందో నాయుడికి బాగా తెలుసు అలాగా బాబు నాయుడు బాబు రూపంలో సాయం చేయాలనుకున్నావా ధన్యుణ్ణి స్వామి ధన్యుణ్ణి కనిపించిన దేవుడికి మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ కనిపించే నాయుడికి చెయ్యెత్తి దండం పెట్టారు కూర్మావతారం గారు అసలు మరొకటి పూజారయ్య దేవుడి ఆజ్ఞ ప్రకారం నేను పెద్ద ఆస్పత్రి కట్టించి నీ కొడుకుని పెద్ద డాక్టర్గా చెయ్యాలి కానీ ఎలా నీ కొడుక్కి హాస్పిటల్ వద్దట ఎన్నో విధాల బ్రతిమలాడి బామాలి దేవుడి ఆజ్ఞ గురించి చెప్పాను నా మాట ససేమిరా వినలేదు సరికదా నన్ను మెడపట్టి బయటకు గెంటాడు స్వామి పద్మనాభ నీ ఆజ్ఞ పరిపాలించాలంటే పూజారయ్య సాయం కావాలి ఆయనే తన కొడుకుని ఒప్పించాలి స్వామి అంటూ దొంగ సాష్టాంగం పడ్డాడు నాయుడు నాయుడు గారు మీరేమి బాధపడకండి ఆ మూర్ఖుణ్ణి నేనొప్పిస్తాను అంటూ అభయమిచ్చాడు పూజారి ఇది నా ముచ్చట కాదనకండి కూర్మావతారం గారు అంటూ పచ్చనోటు కూర్మావతారం చేతిలో పెట్టి తన చెయ్యి మూత మూతవేశాడు కూర్మావతారం చెయ్యిలాగే నోరు కూడా మూతపడిపోయింది అసలు విషయం విసుదపరచకుండా పవన్ని మాటల ఈటలతో పొడిచారాయన కానీ మనసు బాధ భరించలేక ఓరే పవనం ఆ చల్లని దేవుడి కనికరం కోసం తరతరాలుగా పాకులాడుతున్న వంశం మనది ఈ తరంలో కనికరించాడు నీ మూలంగా ఆ దయని దూరం చెయ్యకురా నీ కర్కస హృదయంతో దేవుడికి నన్ను దూరం చెయ్యకురా ప్రాధాయపడ్డారాయన పవన్ కాదంటే దేవుడు ఏం చేస్తాడో అన్న భయం కూడా ఒక పక్క వణుకు పుట్టిస్తోంది కూర్మావతారం గారికి తండ్రి బాధపడుతుంటే పవన్ వెలువెల్లాడిపోయాడు కారణం తెలియక నాన్న మీరైనా ఇలా మాట్లాడేది మీకోసం ఏదైనా చేస్తాను చెప్పండి నాన్న అంటూ కూర్మావతారంగాని సముదాయించాడు పవన్ నాకు తెలుసురా పవన్ నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు ఆ ధైర్యంతోనే పెద్దలకి మాటిచ్చానరా నువ్వు వెంటనే మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆసుపత్రి కట్టడానికి ఏర్పాట్లు చేయించమని చెప్పిరారా అమాయకంగా పట్టరాని సంతోషంతో అన్నారాయన తండ్రి ఆదేశం వినగానే నాన్న ఇల్లు దద్దరిల్లేటట్లు అరిచాడు పవన్ ఇది అసంభవం మనకు ప్రభుత్వం ఉంది మన అవసరాలు గుర్తింపుకు తెస్తే ప్రభుత్వమే మంచి వైద్యశాల కట్టిస్తుంది నా కర్తవ్యం నీతిగా నెరవేర్చడమే నా లక్ష్యం అంటూ చీకట్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు పవన్ నిక్కచ్చిగా చెబుతూ కూర్మావతారం గారు మ్రాన్పడిపోయారు అవమానం భరించలేకపోయారాయన తన మాటకు ఎంతో విలువ ఉన్నదనుకుని ఇచ్చిన మాట గడ్డిపోచగా గాలిలో ఎగిరిపోయింది కూర్మావతారం గారిది కోపమే కాదు వస్తే తన పట్టు నెగ్గిందాక తగ్గడు నాయుడుగారి మాట పవన్ విన్న రోజే వారితో నేను మాట్లాడేది అనుకున్నారాయన కోపంగా ప్రతిజ్ఞ పూరుతున్నట్లుగా రోజులు గడుస్తున్నాయి కార్యక్రమాలు వేళపట్టున సక్రమంగా జరిగిపోతున్నాయి కానీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగిపోతోంది మాటలు కరువైపోయాయి తల్లి కామాక్షమ్మ వారిద్దరి కోపతాపాలకు కారణం ఎవరిని అడిగినా చెప్పటం లేదు ఆమె ఇద్దరి మధ్య సతమతమవుతోంది సమయం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయిలేమ్మా అంటూ ఎప్పటికప్పుడు తల్లిని నొప్పించకుండా తప్పించుకుంటున్నాడు పవన్ పూర్వంలాగా పవన్ ఇంట్లో ఎక్కువ కాలం గడపలేకపోతున్నాడు కానీ చెల్లెలి ఆనందం కోసం మాత్రం రోజు గుడికి వెళ్ళొస్తున్నాడు ఆసుపత్రి లేకపోతే గుడి అక్కడ వీలు కుదరకపోతే కొండ కింద మెట్లకెదురుగా ఉన్న పెద్ద మరిచెట్టు కింద గంటలు గంటలు ఈలపాట పాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు పవన్ ఏదో బాధ అశాంతి అతన్ని ఒకచోట ప్రశాంతంగా ఉండనేయటం లేదు రోహిణీ కార్త ఎండలకి రోళ్లు పగులుతాయంటారు ఎడా పెడా వీచే బడగాల్పులకు భయపడి జనం చల్లబడితే గాని బయటికి రావడం లేదు కానీ తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు ఆయనకి ఎదురుపడటం పవన్కి ఇష్టమనిపించటం లేదు ఎదుట పడినా మాట్లాడటం కూర్మావతారం గారికి ఇష్టం లేదు తండ్రికి కొడుకు ఎదురైతే కొడుక్కి తండ్రి మరొకరు ఇద్దరి ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటేగా పట్టుదలలు కూడా సమానంగానే ఉన్నాయి నాలుగు గంటలైతే గానీ గుడి ముందు దుకాణాలు తెరవరు తెరవరు పవన్ డిస్పెన్సరీ తలుపులు తెరవడు ఐదు గంటలైతే గానీ కూర్మావతారం గారు గుడి తలుపులు తెరవరు పవన్ మామూలుగా రెండు గంటలకు భోజనానికి వస్తాడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడానికి రెండు గంటల కాలం వెలితిగా కనిపిస్తోంది ఇంట్లో ఉండలేక చల్లగా కూడా ఉంటుంది కనుక మర్రి చెట్టు కింద సిమెంట్ చప్పటా మీద పడుకొని ఏ పుస్తకమో చదువుకుంటూ కాలాన్ని చంపడం అలవాటు చేసుకున్నాడు పవన్ ఆ రోజు పవన్ మర్రి చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికీ పద్దీ అక్కడ సమాధికి మల్లెదండ వేసి కళ్ళకద్దుకుని పువ్వుల గంపన ఎత్తిన దారి తెలియటానికి కర్రతో తడుముకుంటూ మర్రిచెట్టు దగ్గరకొచ్చి గంప దించుకుని మల్లెపూలు మాలకడుతోంది మధ్య మధ్య ఈల వెయ్యాలని ప్రయత్నిస్తోంది కానీ ఈల రావటం లేదు పద్దికి పాపం నానా తిప్పలు పడుతోంది ఆమె అవస్థ చూసి పక్కపక్క నవ్వుతూ దగ్గరికి వచ్చాడు పవన్ పద్ది ఏమిటి ఉఫ్ ఉఫ్ అంటూ ఈల వేస్తున్నావు పాట పాడాలని ఉందా నీకు పవన్ ప్రశ్నకి సిగ్గుపడింది పద్ది తను ఈల వేయటం పవన్ చూసినందుకు సిగ్గుపడి తలదించుకుంది ముసిముసిగా నవ్వుతూ పవన్ గొంతు ఎంత దూరాన్నించైనా గుర్తుపడుతుంది ఈలబాబు ఎండలో వచ్చారేమిటి అంది నెమ్మదిగా నువ్వు దేవుడికి పూలమాల ఎంత అందంగా కడతావో చూడాలని అన్నాడు పవన్ నవ్వుతూ బాబు మల్లెల కన్నా చల్లని మనసు మీది ఈ మల్లెలు మాల కట్టినంత అందంగా ఈ వాడిపోయే మల్లెలు మాల కట్టలేను బాబు మీ మాటల తియ్యదనం నవ్వుల్లో హాయి మాటిమాటికి వినాలనిపిస్తుంది ఈ పద్ధతికి రెండు కళ్ళు లేకపోయినా వెయ్యి చెవులున్నాయి అవి రిక్కించుకుని మీ మాట ఏ కోనల నుంచి వినిపించినా మీ పాట ఏ గాలి మోసుకొచ్చినా విని పరవశిస్తాయి బాబు బాబూ మీరు దేవుడు ఆ దేవుడు పాదాలు తాకే అవకాశం కలిగితే అదే మహాభాగ్యం అనుకుంటుంది పద్ది ఏవి బాబు మీ కాళ్ళు అంటూ చుట్టూ వెతికింది పవన్లో చెలిపితనం చిగురించింది చిన్న పిల్లవాడిలాగా పాట పాడుతూ ఆమెకు అందకుండా చెట్టు చుట్టూ తిప్పాడు పద్ది అలసి చతికిల పడిపోయింది మరి పరిగొడలేక ఆయాసపడిపోతోంది మీకు మీకింకా చిన్నతనం పోలేదు అంది పవన్ తనకు దొరకలేదన్న ఉడుకుమొత్తనంతో పద్ది చిన్నప్పుడు కూడా ఇలాగే అనేది పద్దికి పవన్కి స్నేహం చాలా చిత్రంగా కుదిరింది అప్పుడు పవన్కి పదేళ్ళుంటాయి ఒకరోజు పవన్ స్కూల్ నుంచి వస్తూ కాలు జారి పడ్డాడు బాగా దెబ్బ తగిలి రక్తం కారుతోంది చుట్టుపక్కల ఎవరూ లేరు అప్పుడు పద్దికి ఏడేళ్లుంటాయి ఊళ్ళో తిరిగి పూలమ్మేది పవన్ పడిపోవడం పద్ది చూసి పరిగెత్తుకొచ్చింది పవన్ని లేవదీసి ఒళ్ళంతా దులిపింది తన లంగా అంచు సర్రున చింపి దెబ్బలకి కట్టుకట్టి ఇంటిదాకా తీసుకెళ్లి దించింది కానీ కామాక్షమ్మ పవన్ దెబ్బలకి కట్టిన బట్ట పద్ది లంగా అనిట్టే గ్రహించింది ముందా బట్ట తీసిపారేసి ఇంట్లోకి రారా అది ముట్టుకోవడమే కాకుండా దాని బట్ట కూడా కట్టింది ముందు ఇంట్లోకి వెళ్ళి తలారా స్నానం చేయి అంది కామాక్షమ్మ అంతటితో ఊరుకోకుండా పోవే అసలే నా బిడ్డకి దెబ్బలు తగిలి వాడేడుస్తుంటే వాడిని మైలపడేసి గుడ్లగూబులాగా నుంచుంటావే పో అని కసిరింది పద్దిని పద్ది పద్దిని తల్లి అలా తిట్టడం పవన్కేం నచ్చలేదు అయినా పద్ది ఏం తప్పు చేసిందని నేను పడిపోతే నన్ను లేవదీసి కట్టుకట్టి ఇంటి దగ్గర కూడా దించింది పాపం పూలమ్మాయి మంచిది అమ్మే చెడ్డది అనుకున్నాడు కామాక్షమ తిట్లకు పద్ది చిన్నముఖం చేసుకుని వెళ్ళిపోయింది అప్పటినుంచి బళ్ళోకి ఏ తాయిలం తెచ్చుకున్నా పద్దికి పెట్టందే తినేవాడు కాదు పవన్ ఊళ్ళో అయితే అమ్మలాంటి వాళ్ళు పద్దిని తిడతారన్న భయంతో తనే మర్రిచెట్టు దగ్గరికి వచ్చి పద్దితో ఆడుకునేవాడప్పుడప్పుడు మర్రిచెట్టుకి కొద్ది దూరంలోనే ఉండేది పద్ది గుడిసె పవన్ చిన్నప్పటి నుంచి ఈలపాట పాడటం నేర్చుకున్నాడు పవన్ కృష్ణుడిలాగా మర్రిచెట్టు చుట్టూ కట్టిన సిమెంట్ చప్పటా మీద నుంచుని మర్రి కొమ్మ విరిచి వేణువుగా పట్టుకుని ఈలపాట పాడేవాడు పద్ది పూలబుట్ట పట్టుకుని గోపికలాగా గంతులు వేసేది అందరికీ తలలో పెట్టుకోవడానికి పూలు అమ్మే పద్ది ఎప్పుడూ తను పూలు పెట్టుకునేది కాదు పద్ది ఆడపిల్ల కదా మరి పూలు పెట్టుకోదేం అనుకునేవాడు పవన్ ఒకరోజు ఉండబట్టలేక పద్దిని అడిగేశాడు పద్ది అందరికీ బోరెడ్ పూలు అమ్ముతావు మరి నువ్వు పెట్టుకోవేం ఎంచక్క మా కమలకి తల నిండా పూలు పెడుతుంది అమ్మ ఆడపిల్లలు పూలు పెట్టుకోవాలట అమ్మ చెప్పింది అన్నాడు బాబు నాకు కూడా తలలో పూలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం కానీ నేను తల్లో పెట్టుకునే పూలు కూడా అమ్మితే వస్తాయిగా మరి నేను పెట్టుకుంటే ఆ డబ్బులు రావుగా మా తాత చెప్పాడు నా పెళ్లికి పూల జడ వేయిస్తాడట రిక్షా నిండా మల్లెపూలు కట్టి అందులో ఊరేగిస్తాడట అంది సిగ్గుపడుతూ చిన్నారి పద్ది పెళ్లిని గురించి తెలియని పద్ది అయితే నీ పెళ్ళెప్పుడు పవన్ కుతూహలంగా అడిగాడు పెళ్ళైతే ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళిపోతారని అమ్మ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది మరి పద్ది కూడా వెళ్ళిపోతుందా అన్న అనుమానం బాధ పవన్ మనసుని చిన్నబుచ్చాయి చిపో ఎప్పుడు నాకేం తెలుసు అని తుర్రుమని పారిపోయింది పద్ది హమ్మయ్య ఇప్పుడు కాదన్నమాట అనుకుని తృప్తిపడ్డాడు పవన్ ఇద్దరి మనసులలో ఒకే ఆలోచన ఒకే మారు కదిలి గతించిన లోకంలోకి తీసుకెళ్ళిపోయింది ఇద్దరు ఒకేమారు ప్రస్తుతంలో అడుగుపెట్టి నవ్వుకున్నారు ఉన్నట్లుండి పద్ది గంభీరంగా మారి మౌనంగా ఉండిపోయింది ఏదో ఆలోచిస్తూ పద్ది ఏమిటి ఇంతలో అంత ఆలోచన ఏం లేదు బాబు నాకు కళ్ళుంటే మిమ్మల్ని చూడగలిగేదాన్ని కదా అని అంది విషాదంగా నవ్వుతూ అవును నీకు కళ్ళెట్ల పోయాయి డాక్టర్కి చూపించలేదా ఆత్రంగా అడిగాడు పవన్ పద్ది కళ్ళనే దీక్షగా చూస్తూ మసూచి సోకి కళ్ళు పూలేసుకుని పోయాయి బాబు నాకు కళ్ళు లేకపోతేనే బాగుంది బాబు అంది ఏం ఎందుకని సందేహంగా అడిగాడు పవన్ నాకే కళ్ళుంటే మీరు నాతో మాట్లాడేవారు కాదు ఊళ్ళో వాళ్ళు మాట్లాడినిచ్చేవారు కాదు నేను గుడ్డి దాన్ని కనుక కొంత సానుభూతి దొరుకుతోంది ఈలబాబు అంది పద్ది ఈలబాబు అన్నప్పుడల్లా ఏదో ఆత్మీయత అనిపిస్తోంది పవన్కి పద్ది నీకు దేవుడు మళ్ళీ కళ్ళు ఇస్తే వద్దంటావా నవ్వుతూ అడిగాడు అంటాను బాబు కానీ మిమ్మల్ని ఒక్కసారి చూసినాక అంటాను అయినా మీ పిచ్చిగాని ఈలబాబు మా వాళ్ళకి దేవుడు కనబడడు పద్ది ప్రతి మాటలో నిస్పృహ నిరాశ తుళ్ళిపడుతున్నాయి మరి దేవుడు మనుషుల్లో దూరి దర్శనమిస్తాడట జ్ఞానులు చెబుతారు చూడు పద్ది ఒక వారం రోజుల్లో మన ఊరికి ఒక పెద్ద కళ్ళ డాక్టర్ వస్తున్నాడు ఆయనకి నిన్ను చూపిస్తాను ఆయన ఎంతమందికో దృష్టిదానం చేసిన మహానుభావుడు తప్పక నీకు చూపొస్తుందని నా నమ్మకం పవన్ మాటలు ఆసక్తిగా వింటున్న పద్దీ సంతోషంతో పొంగిపోయింది కానీ అంతలో ఒక్క మాటుగా ముఖం చిన్నబుచ్చుకుంది బాబు డాక్టర్లు ఆపరేషన్లు గొప్పోరికి మాకు రోజు గడవటమే కష్టం అంతటి డబ్బులు ఎక్కడ తేగలం నన్ను ఇట్లాగే ఉండనివ్వండి చల్లని మీ మాటలు వింటూ కాలం వెళ్ళబూరు కాలం వెళ్లమారుస్తా అంది బాధగా పద్ది డబ్బు సంగతి నీకక్కర్లేదు డాక్టర్లు పల్లె పల్లెకు వెళ్ళి ఉచిత వైద్యం చేయడానికి క్యాంపులు ఏర్పాటు చేసుకొని వైద్యం చేయడానికి ముందుకొస్తున్నారు నీ పనల్లా నేను చెప్పినప్పుడు అక్కడికి రావాలి అంతే చెప్పాడు పవన్ పద్ది సరేనని తల ఊపింది పవన్కి ఆ వార్త ఎంతో బలాన్ని సంతోషాన్ని కలిగించింది ఆ మంచి రోజు త్వరలో వస్తే బాగుండును అనిపించింది పద్దికి చూపొస్తుంది అప్పుడు కళ్ళ నిండా ఆనంద భాష్పాలు నింపుకొని ఎంతో తృప్తిగా తనకు నమస్కరిస్తుంది అప్పుడు తను ఊహాలోకాల్లో పరవశించిపోతున్నాడు పవన్ పునీత రాకను కూడా గమనించలేదు ఆ పరవశంలో గంట వినగానే తనకు తెలియకుండానే చేతులెత్తి దండం పెట్టాడు పవన్ మళ్ళీ గంట మోగింది ఉలిక్కి పడి ఊహాలోకాల్లోంచి నిజలోకంలోకి వచ్చాడు పవన్ చుట్టూ చూశాడు చాలా చీకటి పడిపోయింది గుడికి తాళం వేస్తుంది గుడి ముందర పునీత దేవుడికి నమస్కరిస్తోంది తను కూడా గోడ దిగి మండపంలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టాడు అంతసేపు దండం పెడితే గాని దేవుడికి కనపడదా అంది నవ్వుతూ రాతి దేవుడు కదా అని చాలాసేపు ఘోష పెట్టాను అన్నాడు నవ్వుతూ ఆమె కూడా నవ్వింది అతని మాటల చమత్కారానికి ఆ ఘోష రాతిదేవుడే వినాలా మేం కూడా వినొచ్చా కుతూహలంగా అడిగింది కూర్చుంటూ ఆ మనుషులు వినాల్సిందే మరి ఒక మంచి వార్త ఏం లేదు పద్దీని కళ్ళ డాక్టర్కి చూపించాను ఆపరేషన్ చేస్తే కళ్ళొస్తాయని చెప్పాడు ఆ మంచి రోజు త్వరగా వస్తే పద్దీకి వస్తాయి పవన్ ఎంతో ఉత్సాహంగా చెప్పకపోతున్నాడు అవును అప్పుడు మీకు పట్ట పగ్గాలుండవు అంది పునీత అవునండి అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుందండి అన్నాడు తన సంతోషంతో పునీత కూడా పాలు పంచుకుంటున్నదనుకుని సంతోషం వ్యక్తం చేశాడు ఆ విషయం మరి పొగిడించి మరి పొడిగించి మాట్లాడటం సునీతకి అంత ఇష్టం కలగలేదు విషయం మార్చే మిషతో మీరు ఈ మధ్య ఎందుకో చిరా చిరాగ్గా పరిధ్యానంగా ఉంటున్నారు ఎందుకని అని అడిగింది ఏమిటో పునీత గారు ఆశయాలుండటం తప్పు తప్పుడుదారుల నడవాలనుకోవడం ఒప్పు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను కానీ ప్రాణం పోయినా అన్యాయం అక్రమం బండి చక్రాలుగా చేసుకుని జీవిత ప్రయాణం సాగించను దృఢంగా ఆవేశంతో పలికాడు పవన్ అతను ఏదో తీరని ఆవేదనకు వ్యధకు గురవుతున్నాడని గ్రహించుకుంది పునీత పవన్ చేతిలో పువ్వుల దండ కసిగా నలిపేస్తున్నాడు చూడండి మన కోపతాపాలు పూల మీద చూపి నలిపివేస్తే పసివాడి తలలు వాల్చేస్తాయి అంది పవన్ నలిపేస్తున్న పువ్వుల వంక జాలిగా చూసి నవ్వింది పునీత అప్పటిదాకా తన చర్య తనకే తెలిసే స్థితిలో లేడు పవన్ అది గమనించి హెచ్చరించింది పునీత అప్పుడు తన చేతిలో పూలవంక చూశాడు పవన్ అప్పుడే విచ్చుకుంటున్న మల్లెలు జాలిగా పవన్ వంక చూశాయి తమని నలిపి చంపవద్దన్నట్లుగా మల్లెలంటే కమలకిష్టం అందుకనే పద్ది దగ్గర పెద్ద దండ కొన్నాడు మల్లెమాల చూడగానే సంబరపడిపోతుంది తలలో తురుముకొని మురిసిపోతుంది కమల పూలవంక తదేకంగా చూశాడు పవన్ పునీత ముందుకు చేతులు చాచి తీసుకోండి అన్నాడు పవన్ చర్యకి చకితురాలైంది పునీత ఏమిటలా చూస్తున్నారు తీసుకోండి పునీత గారు మళ్ళీ అన్నాడు పవన్ పునీత గుడ్ల నీరు కుక్కుకుంటూ అన్నీ తెలిసి కూడా మీరు పువ్వులు నాకు మాట పెగలటం లేదా ఆమెకి పర్వాలేదు తీసుకోండి స్త్రీలు కుంకుమ పువ్వులు వద్దనకూడదు బ్రతిమలాడుతున్నట్లు అన్నాడు పవన్ నాకు అర్హత లేదండి పసుపు కుంకుమ పూలు నావి కావు అంది దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చింది ఏం అవి దేవుడికైనా ముడుపు కట్టారా ఆమెను నవ్వించాలని తను నవ్వాడు పవన్ నేను ముడుపు కట్టానని తెలిసి దేవుడే బలవంతాన నిలువుదోపిడి తీసుకుపోయాడు రెండు చేతులతో ముఖం కప్పేసుకుని చిన్న పిల్లలాగా ఏడ్చింది పునీత భలే వారండి మీరు నిలువుదోపిడి దేవుడికి ఎందుకండి దేవుడు వేషంలో వచ్చిన రాక్షసులో దొంగలో తీసుకుని ఉంటారు రాక్షసుల్ని హతమార్చాలంటే దొంగల్ని పట్టుపట్టాలంటే దేవుడు మనిషి వేషం వేసుకుని వస్తే సరి రాక్షసుడు ఢామ్మంచేస్తాడు పూలు తల్లో పెట్టుకోండి ఏం తప్పులేదు పవన్ చిన్నపిల్లలకి కథ చెప్పినట్లు చెప్తుంటే నోరు తెరుచుకుని విన్నది పునీత కళ్ళు తుడుచుకొని జంకుతూ పూలు చేతిలోకి తీసుకుంది పవన్కి కొంత ధైర్యం చిక్కింది ఆమె దారిలోకి వస్తున్నందుకు పునీత గారు అసలు మీరు దేవుణ్ణి చూశారా చూడలేదు మనకి దేవుడు అసలు రూపం తెలియకనే వేషగాళ్ళని కూడా దేవుళ్ళనుకొని మోసపోతున్నాం అసలు దేవుడికి ఇయ్యడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదట నిన్న రాత్రి దేవుడి కల్లో కనిపించి చెప్పాడు పాపం అదే తెలిసి ఉంటే చెట్టుకు కొబ్బరికాయ ఇచ్చినవాడు కొడితే తినలేడా మీరే చెప్పండి ఆయన ఇచ్చినవన్నీ తీసుకోవడం మొదలెడితే మనకేమి మిగలవు తెలుసా అండి మరి మనిషిని పుట్టించి చంపుతున్నాడు కదండి అమాయకంగా అడిగింది పునీతకు పవన్ చెప్పిన మాటలు నచ్చాయి అవి కటిక సత్యాలుగా అనిపించిందామెకు అది అలా అడగండి చెప్తాను పుట్టిన మనిషి చస్తున్నాడు అనుకుంటున్నారు కదూ తప్పు పరకాయ ప్రవేశం చేస్తున్నాడు అంటే మరొక దేహాన్ని ఆశ్రయిస్తున్నాడన్నమాట అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పాడు పవన్ పవన్ చెప్పిందంతా నిజమేనేమో అనిపించింది పునీతకు మరైతే భర్త చనిపోగానే పసుపు కుంకుమలు దేవుడు తీసేసుకుంటాడు ఎందుకంటారు చెప్తా చెప్తా మీరు చిన్నప్పటి నుంచి బొట్టు కాటుక పూలు పెట్టుకునేవారా లేక పెళ్ళైనాక పెట్టుకునేవారా చిన్నప్పటి నుంచి పెట్టుకునేదాన్ని పెట్టుకునేవారు కదా మరి పెళ్ళయ్యాక మీకు అదనంగా ఏమొచ్చాయి మట్టెలు మంగళసూత్రాలు భర్త అవును కదా అతను పోయాడు అతను కట్టినవి తీసేశారు బాగానే ఉంది మరి మీ పసుపు కుంకుమను తీసేసే హక్కు ఎవరికి ఉంది అవి మీరు బ్రతికి ఉన్నంతకాలం మీ సొంతం చక్కగా నా మాట విని రేపటి నుంచి పెద్ద బొట్టు కూడా పెట్టుకోండి ముచ్చటగా ఉంటారు పద్ది కూడా పెద్ద బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది అది మన భారత స్త్రీకి అలంకారం అందం కూడాను ఈ పూలు కమల కోసం కొన్నాను అవి ఎవరు పెట్టుకున్నా నాకు సంతోషమే అన్నాడు పవన్ పవన్ తనని కమలతో సమానంగా అనటం పునీతకి కొంత బాధ కలిగించింది పవన్ చెప్పినట్లు చేయాలనిపించిన సంఘం తనని దుయ్యపడుతుందేమోనని భయం కలిగింది పునీతకు పవన్ తన తను సంతోషపడినా చెల్లెలు సంతోషపడినా ఒకటే అన్న భావనతో పూలివ్వడం ఒక రకంగా సంతోషంగా అనిపించిన మరొక పక్క ఏదో అదృశ్యమైన భావన నిరాకరించింది ఆ తలంపును పవన్ కొంతసేపు దగ్గరగా వస్తున్నట్లుగా ఆకర్షణగా మాట్లాడుతూనే కనిపించినంత దూరాన వెళ్ళి నిలుస్తాడు అతనిలో ఏదో ఆకర్షణ పునీతను పవన్ దగ్గరికి చేరుస్తున్న తన స్థానం పద్ధతి స్థానం కమల స్థానం ఎక్కడో ఏమిటో అంతు చిక్కటం లేదు ఏది ఏమైనా పవన్ మంచి స్నేహితుడిగా ఉండిపోతే చాలనుకుంది పునీత మనసులో పవన్ స్నేహం కలకాలం కరిగిపోకుండా ఉంటే చాలు అనుకుంది నిజంగా తను అందగత్తె కాదు తను ఎంత సింగారించుకున్నా అందం రాదు అసలు తను అద్దం ముందుకే రాకూడదని భీష్మించుకొని కూర్చోలేదు పసుపు ముట్టకూడదు బొట్టు పెట్టకూడదు పూలు ముడవకూడదు అని పెద్దలు గీసిన గీటు దాటకూడదని పునీత అనుకోలేదు పవన్ చెప్పినట్లు చేసి ఒక్కమారు తనివి తీరా తన రూప యవ్వన లావణ్యాలు తిలకించుకోవాలనుకుంది రాత్రివేళ గదిలో ఒంటరిగా అద్దం ముందు కూర్చుంది చిటికెడు పసుపు ముఖమంతా పులిమింది పచ్చగా మెరిసే బంగారంలాగా మారిన ముఖం చూసుకుంది కుంకుమ తీసుకొని కాణి అంత బొట్టు పెట్టుకుంది మంకెన పువ్వుల మధ్యాహ్న సూర్యుడు నుదుట నిలిచినట్లుంది చాటుగా తెచ్చి మాటుగా దాచిన మల్లెపూలమాల తలలో తురుముకుంది మంగళ స్నానం చేసి ముస్తాబైన పెళ్ళికూతుర్లాగా ఉంది తన ప్రతిబింబం చూసి ఇంతకాలంగా ఎంత విలువైన దాన్ని దూరం చేసుకుందో అర్థం చేసుకుంది పునీత విలువైన వస్తువుని పారేసే మూర్ఖురాల్ని కాను అనుకుంది కానీ నాలో ధైర్యం పుంజుకునే శక్తి రావాలి నిట్టూరుస్తూ అనుకుంది ముఖం తుడిచేసుకుంటూ పవన్కి తన సాహసచర్య చూపాలా చెప్పాలా అనుకుంది సమయం రావాలి చెప్పటానికి అనుకుంది బేలగా ఇలా దొంగతనంగా ఎందుకు చెయ్యాలి నిర్భయంగానే ముందుకొస్తే వాళ్ళంతా నన్ను ఏం చేస్తారు ఏం చెయ్యగలరు తనకు తని ధైర్యం చెప్పుకొని కళ్ళు మూసుకొని నిద్రాదేవి ఒడిలో సేద తీర్చుకుంది పునీత రోజులు గడుస్తున్నా పునీతలో ధైర్యం కూడుకోవటానికి చాలా కాలం పట్టింది పవన్ కంటే ఆ రోజు పునీతే ముందొచ్చింది గుడి వెనక మొదటి ప్రాకారంలో పొన్న చెట్టు వైపుకి ఎవరూ రారు అందుకని అక్కడికి వెళ్ళి కూర్చుంది పునీత పవన్ కంటే ముందరగా అతని ఈలపాట వచ్చి చెవులకు విందు చేసింది కొడుకు ప్రవర్తన పునీతతో కబుర్లు కొన్ని రోజులుగా కూర్మావతారం గారు గమనిస్తున్నా గమనించినట్లే పట్టనట్టుగా ఊరుకుంటున్నారు ఇది ఏ ప్రమాదానికి దారితీసి ఎటువైపు మళ్ళుతుందోనని భయపడ్డారు ఎదురుపడి చెప్పాలంటే ఇద్దరి మధ్య మాటలేవు కానీ విషయం విసిదపరిచి కొడుకును బయటికి లాగాలనిపించింది ఎంతైనా కన్న కొడుకు పుత్రప్రేమ వద్దన్నా పీకుతోంది పద్మనాభా పొన్న చెట్టుకు చుట్టుకున్న పాము అందంగా ఉందని మెడకు కుట్టుకుంటే కాటయ్యక ముద్దెట్టుకుంటుందంటావా ఉండబట్టలేక అన్నారు పాముల పద్మనాభయ్యతో పద్మనాభయ్య పేరు మోసిన పాముల మంత్రగాడు గుడికి అడపాదడపా వచ్చి పొన్న చెట్టు చుట్టుపక్కల ఉన్న పాముల్ని పట్టుకెడతాడు కొడుకు వినాలని బిగ్గరగా అన్నాడు ఆ విషయాన్ని అతి చమత్కారంగా మీరుండగా పాము క పాము కరవడమే అమావాస్యకి పౌర్ణమికి విషం తీస్తుండాలి పద్మనాభాయ్ గారు విషం ప్రాణం తీస్తుంది ప్రాణం ఇస్తుంది కూడాను పామంటే అందరికీ భయమే కానీ భయపడుతూ కూర్చోకూడదు దాన్ని ఒడుపుగా పట్టడం నేర్చుకోవాలి పవన్ తండ్రి మాటల గూఢార్థం గ్రహించే తను కూడా గూఢంగానే సమాధానమిచ్చాడు తండ్రి మాటలు విని అర్థం చేసుకున్న పవన్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత పునీత గుడి మండపంలోకి వచ్చింది తనను పవన్ చూడాలని ఎన్నో మార్లు కూర్చున్న తీరు మార్చింది దీపపు వెలుగులో తన ముఖంపై ప్రసరించేటట్లు కూర్చుంది ఆ వెలుగులో పునీత ముఖం మీద పెద్ద కుంకుమ బొట్టు కొట్టొచ్చినట్లు కనపడింది పవన్ ఆనందానికి అంతులేదు పునీత గారు మీరెలా ఉన్నారో తెలుసా హైమవతి లాగా ఉన్నారు ఈ మంచు శిల్పం ఎప్పటికీ ఇలాగే స్వచ్ఛంగా ఉండాలి మీరు ఎప్పటికీ ఇలాగే పార్వతీదేవిలాగా ఉండాలి పునీత గారు మనస్ఫూర్తిగా దీవిస్తున్నట్లుగా అన్నాడు పవన్ ధ్వజస్తంభం మీద చెరుగంటలు గణగణ మోగయి తధాస్తు అంటున్నట్లుగా చేతిలో మల్లెలదండ దండ ఉన్న ఆ రోజు పునీతకి ఇయ్యకుండా తనే వాసన చూస్తూ మైమర్చిపోతున్నాడు పవన్ ఆ దండ తనకిస్తే ధరించాలని అనుకుంది పునీత కానీ అలా జరగలేదు ఆ మల్లెలు ఎంత మంచి వాసన వెదజల్లుతున్నాయో అంత మంచి పూలు మీకెక్కడివి అని కదిలించింది అప్పుడైనా అవి మీకే అంటే చెయ్యి చాచాలనుకుంది దానికి భిన్నంగా చాలా బాగున్నాయి కదూ ఈ వేళ ఏం జరిగిందో తెలుసా పునీత గారు పద్దీ నేను పూల తోటకెళ్ళాం అబ్బా అక్కడ ఎన్ని రకాల పూలో పద్ది రోజు ఆ తోట నుంచే పూలు తెస్తుందట నేనెప్పుడు ఆ తోట చూడలేదు సుమండి అన్నట్లు మీకు చెప్పానా కళ్ళైనా ఆమెకు దానం చేస్తే పద్దికి తప్పక కళ్ళొస్తాయట ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఆమె సంతోషానికి పట్ట పగ్గాలేవు లేవు పద్దికి కళ్ళొస్తే కలువరేకుల వంటి ఆ కళ్ళు విప్పి జగమంతా చూస్తుంది పునీత గారు పునీతకు పద్ది పేరు వినగానే అసూయ తనకు తెలియకుండానే కలుగుతోంది ఇంకా ఆ పాట మానకపోతే ఆమె ఆ చోటులో నిలవలేను అనిపించింది ఇప్పటికీ కొన్ని వందల మార్లు వింది ఆ వార్త చూడండి ఈ మాట నాకు కొన్ని వందల మార్లు చెప్పారు అయినా అన్ని ఇంద్రియాల్లోకి ప్రధానమైన కళ్ళు ఎవరూ దానం చెయ్యరు దానికి కళ్ళు రావు వృధా ప్రయాస ఆమె సౌమ్యంగా చెప్పాలనుకున్న పవన్ చెవులకి కరుకుగానే వినిపించింది ఆ కంఠస్వరం నాయుడు కూతురని అప్పుడు జ్ఞాపకం వచ్చింది పవన్కి ఆ విషయం తేలిగ్గా పక్కకు పె నెడుతూ ఏం చెప్పారు ఆ ఆ పూల తోటలో బోలేడు మంది మొగ్గలు కోస్తున్నారు పద్ది దోసెడు మల్లెలు తీసి చకచక మారకట్టి నా మెళ్ళో వేసి తడిమి తడిమి చూసింది పద్ది మనసు నవనీతం స్ఫటికం కంటే స్వచ్ఛం పునీత గారు మరికొన్ని మల్లెలు కమల కోసం దండకట్టి ఇచ్చింది పవన్ చెప్పే మాటలు పునీత చెవుల్లో దూరమని మారాం చేసి పారిపోయాయి గుడ్డిపిల్ల తోట విహారాలు దండ మునిపెం బాగా పాకాన పడినట్లుంది విషయం జోరీగల్లాగా జుయ్యుమంటూ చేశాయి పవన్ చెప్పిన విషయాలు ఇందండి అంటూ కమల కోసం తీసుకొచ్చిన దండలో సగం పునీతకిచ్చాడు పవన్ కొంతసేపటికి ఆమె మనసు కుదుటపరుచుకుంది చెల్లెలుగా సగభాగం పంచిచ్చైనా తన దగ్గర స్థానం కల్పించినందుకు కృతజ్ఞత చెప్పుకుంది మనసులో వద్దండి నాకేదో భయంగా ఉంది ఇప్పటికే వణికిపోయింది పునీత ఆమెలో ధైర్యం సడలిపోసాగింది చూడండి పునీత గారు గుడ్డు అచేతనంగానే పుడుతుంది వేడి చేత పొదగబడి అచేతనమైన గుడ్డు అంతర్భాగంలో చేతనం కలిగి శిశువుగా మారుతుంది చీకటిలో ఏ ప్రాణి ఉండకూడదు ఉండదు అన్న పరమసత్యాన్ని లోకానికి వెల్లడి చేస్తూ గుడ్డును విచ్ఛిన్నం చేసి ప్రాణి బయటపడుతుంది అలా వెలుగులోకి వచ్చి సర్వప్రపంచాన్ని చూడమని ఎవరు చెప్పారు చెప్పండి అచేతనంగా ఉన్న దానికి ప్రపంచమేముంది గుడ్డులాగా మనిషిలో చైతన్యం రావాలి చీకటి తెర తొలగించుకొని చూస్తే ఎంతో వెలుగున్న ప్రపంచం మన ముందు తిరుగుతుంది మనం పుట్టింది నిద్రించటానికి కాదు నిద్రాణమై ఉన్న మన శక్తిని మేల్కొల్పటానికి మనలో చైతన్యం రావాలి పునీత గారు ఇప్పుడే విచ్చుకున్న మల్లెల్ని మీ చేతి వేడితో మాడిపోనియకండి పెట్టుకోండి ప్లీజ్ బ్రతిమలాడాడు పవన్ పునీత కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచించి చకచక జడలు తురుముకొని ముసుగు నెత్తిమీదకి లాక్కుంది ఇంకా ముసుగేందుకు మీరేమన్నా తప్పు పని దొంగ పని చేస్తున్నారా దయచేసి ఆ ముసుగు తీసేయండి అని పవన్ అనగానే పునీత కొంగు తొలగించింది ఇంకా మీరు ధైర్యంగా తలెత్తుకొని తిరగండి మీకు అండగా ఈ పవన్ మీ వెనక ఉన్నాడని మర్చిపోకండి అంటూ ధైర్యం చెప్తూ ఇద్దరూ కలిసి ఊళ్ళోకొచ్చారు ఊరికి గుడికి మైలు దూరమే ఉన్నా చాలా దూరం ఇద్దరూ కలిసి వచ్చిన అనుభూతి చనువు కలిగింది పునీతకు నిర్భయంగా తలెత్తుకొని నడిచింది వారిద్దరూ కలిసి రావడం చాలామంది చూశారు కానీ పునీత విషయం లక్ష్య పెట్టలేదు ధైర్యంగా కాంపౌండ్లో అడుగుపెట్టింది సింహద్వారం ఓరగా వేసుంది ఊర కుక్కలు మత్తుగా గుమ్మ ముందు పడి ఉండేవి అవి బాగా తెగ బలిసి నిశ్వాసం క్షీణించిపోయింది ఏ రోజు వాటికి దాణా దొరక్కపోతే ఆ రోజే అవి మరొక చోటికి పోతాయని తండ్రికి తెలియదు అనుకుంటుంది పునీత అప్పుడప్పుడు తన తండ్రి తాగి పారేసిన సీసాలు నాకే మనుషుల్ని చూసినప్పుడు ఆ కుక్కలు ఏ మూల పడుకున్నాయో తండ్రి గదిలో హరికేన్ దీపం వెలుగుతోంది గుమగుమలాడే అగరువత్తుల వాసన వాసనతో పరిసరాల్ని మత్తెక్కిస్తోంది ముసలి వారికి కూడా యవ్వనం పుట్టుకొచ్చేట్లుంది అద్దాల కిటికీలోంచి రెండు నీడలు పెరవేసుకుంటున్నాయి పునీతకు తెలుసు ఆ నీడల వివరం తండ్రి కౌగిట్లో రోజుకొక పువ్వు నలిగిపోతుందని తెలిసినా పునీత ఏమీ అనలేదు చెయ్యలేదు పునీతకు ఆ దృశ్యం అసహ్యాన్ని కలగజేసింది ఆ తండ్రికి కూతురనని చెప్పుకోవాలంటే సిగ్గుపడుతుందామే ఛే ఇది ఇల్లు కాదు నరకం చీదరించుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది తనివి తీరా ఏడ్చింది పునీత ఎంత ఏడ్చినా ఓదార్చడానికి తల్లి తోడు ఎవరూ లేరు ఆడదిక్కుగా మనసులో బాధ చెప్పుకోవడానికి ఆయా సీతమ్మ తనని ఒక మనిషిగా బ్రతకమని ప్రోత్సహించే పవన్ తప్ప తన బాధను అర్థం చేసుకోవడానికి ఇంకెవ్వరూ లేరు అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ పునీత సింహగర్జనకి అదిరి తలెత్తి చూసింది తండ్రి చింతనిప్పులాంటి కళ్ళు మూస్తూ తెరుస్తూ తను పడిపోకుండా గుమ్మాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు ఓహోహో నుదుట బొట్టు సిగలో పూలు ముండలాగా ఉన్నావు ముండమోపి ముందు ఆ బొట్టు చెరుపు పూలు తెంపి పోగులు పోయవే ఎవరి నీకు ఈ స్వతంత్రం గర్జించాడు నాయుడు ఎందుకు చెరపాలి ఎందుకు తెంపాలి మొండి ధైర్యం ఉబ్కొని వస్తుంటే నిలబడి ధైర్యంగా తలెత్తి ప్రశ్నించింది తండ్రిని తండ్రికి ఎదురు చెప్పడం అదే ప్రథమం ఆయన మాటకు ఎదురు చెప్పి వారు లేరు ఆ ఊళ్ళో కానీ తన కూతురు తనకే ఎదురు చెప్తుందని ఆయన ఊహించలేదు ఎందుక నువ్వు మొగుడు చచ్చిన నొక్కి నొక్కి పలికాడు నాయుడు కోపంగా నేను మొగుడు చచ్చిన దాన్ని మరి నువ్వేమిటి అందామనుకుంది కానీ అనలేదు అందుకే ఆ మొగుడు పెట్టినవి వాడికే ఇచ్చాను చచ్చినవాడి వస్తువులు చచ్చినవాడితోనే పోయాయి ఇవి నాకు ఎవరు ఇచ్చినవి కావు తీసి పారేయడానికి ఎటువంటి సమాధానమైనా ఎదురు తిరిగి చెప్పడానికి సిద్ధంగా ఉంది పునీత నాయుడు ఆమె రౌద్రం చూసి కొంచెం తగ్గాడు ఆమెలో అమాంతం అంత ధైర్యం ఎలా వచ్చిందా అని ఆలోచించాడు డాక్టర్ గాడి బోధలు నీకు బాగా తలకెక్కినట్లున్నాయి ఆడు మాయల మారాటే పునీత నువ్వంటే నాకు కోపం అనుకుంటున్నావా నువ్వు సింగారించుకుని అద్దంలో చూసుకుంటే నీలో యవ్వనం ఉరకలు వేసి ఎదురుగుండా ఎవరు కనబడితే ఆడి మీదే పడగలవు కడుపు వచ్చుద్ది నీకు కడుపుని అందరూ నవ్వుతారు ఆ అవమానం భరించలేక నువ్వు వస్తుంది ఇంత కథ కమామీషు ఆడు నీతో చెప్పి ఉండడు వాడి సాటుమాటు భాగోతం నాకు తెలదనుకోకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది ఎవర్తితే గాని సేవ సిక్కదని ఊరుకున్న మా అమ్మవి కదూ నా మాటిను చచ్చిన దానికి కోర్కలు ఉండకూడదు అంటూ అదిరిపోయేటట్లు నవ్వాడు నాయుడు నాయుడు కంటే ఒక పెచ్చు ఎక్కువగానే పునీత కూడా నవ్వింది నాయుడు నవ్వాపేశాడు పునీత కూడా నవ్వాపేసి గంభీరంగా చూస్తూ మొగుడు చచ్చిన పాతికేళ్లు నిండని నాలో యవ్వనం చావలేదు అమ్మ చచ్చిపోయిన యాభై ఏళ్లు దాటినా నీలో వాంచా చావటం లేదు లోకుగా కనిపించిన ప్రతి ఆడదాన్ని లొంగదీసుకోవాలన్న ఆరాటము చావలేదు నువ్వు ఏ పూలు పసుపు కుంకుమ సింగారించుకుంటావని నేను అడిగే అవసరం లేదు అడగను కూడా సంస్కారం అంటే తెలియని వారి చెవిలో శంఖమూదాలనుకునే ఉద్దేశం నాకు లేదు పునీత మాట్లాడుతుంటే నాయుడు నోరు మెదపలేదు దవడలు నొక్కితే నోరు మెదలదని ఆయనకు తెలుసు పడగ మీద కర్రతో గట్టిగా నొక్కితే తోక బుసలు కొట్టలేదని తెలుసు అందుకే మెదలకుండా గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయాడు దెబ్బతిన్న తాచులాగా తండ్రి ఏమీ మాట్లాడకపోవడానికి కారణం తను ధైర్యంగా ఎదురు తిరిగితే తట్టుకోలేకో లేక ఇంతకు ఇంత పగ తీర్చుకోవాలనో అర్థం కాక పునీత భయపడింది తన మీద కోపం పవన్ మీద పగగా మారకూడదని భగవంతునికి మనసులోనే మొక్కుకుంది తల వంచుకొని పరధ్యానంగా నడుస్తున్న పవన్కి పరిసర ధ్యాసే లేదు డాక్టర్ బాబూ అన్న పిలుపు విని తలెత్తి చూశాడు ఎనిమిదేళ్ల అమ్మాయి పవన్ ఎదుట నించుంది ఏమిటన్నట్లు కళ్ళెగిరేసి అడిగాడు పవన్ గోడవైపుకు చూపిస్తూ గోడ మీద బొమ్మ రెండు కళ్ళ బొమ్మ వచ్చిపోయేవారిని ఊరించే బొమ్మ ఆ బొమ్మ మీదే చూసుకోండి అంటూ పకపక నవ్వుతూ పారిపోయింది ఆ పిల్ల చేత ఎవరో అనిపించారని గ్రహించాడు పవన్ గోడ మీద అసభ్యంగా ఏవేవో రాసి పక్కనే ఇద్దరు అమ్మాయిల బొమ్మలు వేసి ఇది కృష్ణదేవరాయలు కాదు పూలపిల్ల డాక్టర్ పొనీత అని రాసుంది ఆ నాలుగు పదాలు చదివే లోపల నలుగురు పవన్ చుట్టూ చేరారు మూతికి చేతులు పెట్టుకుని నవ్వారు కొందరు పవన్ చుట్టూ తల తిప్పి కలియచూశారు ఒక గోడ మీద లేదు ఒక చోట లేదు అన్న ప్రసక్తి లేకుండా తెల్లగా వెల్లవేసి కనిపించిన ప్రతి గోడ మీద రాశారు పూల తోటలో గాలిదేవుడు పూలబాలతో సరసం గుడి మండపం సానిగృహం పునీతమ్మ పాప చరితం హరిలో రంగహరి హరిలో రంగహరి ఇలా ఎన్నో రకాలుగా రాశారు నడివీధిలో చర్చలు అర్థం లేని అనవసరపు ఆవేశాలు అనర్థానికి ఆజ్యమని నోరు మెదపకుండా చకచక వెళ్ళిపోయాడు పవన్ హాస్పిటల్లో అడుగు పెట్టగానే సీతమ్మ మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది చిరాగ్గా ఉన్న పవన్ ముఖం చూడగానే ఏదో గొడవ జరిగి ఉండొచ్చు అనుకుంది సీతమ్మకి పవన్ దగ్గర చనువుంది ఏదైనా తను తెలుసుకోవాల్సిన విషయం ఉంటే పవన్ తనకు తానే చెప్తాడు కదా అని అడగకుండా ఊరుకుంది సీతమ్మ నా మనసేం బాగోలేదు కొద్దిసేపు ఎవరిని లోపలికి పంపకు తల రుద్దుకున్నాడు చిరాగ్గా అలాగే బాబు కానీ చెప్పాలా వద్దా అని ఆగిపోయి విషయం పవన్ చెవిన వేస్తే తన బాధ్యత తీరిపోతుంది అనుకుంది బెరుకు బెరుకుగా చెప్పింది ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు నాయుడుగారి మనుషులు మీకోసం రెండు మూడు మాటలు వచ్చిపోయారు తమరు రాగానే సరాసరి ఇంటికి రమ్మనమని చెప్పారట అంది ఇంట్లో కూర్చొని హుకూం జారీ చేయడానికి నేను ఆయన మోచేతి గంజి తాగటం లేదు అంత అవసరం వస్తే ఆయనే వస్తారు అంటూ చిరాగ్గా కుర్చీలో వాలిపోయాడు పవన్ నాయుడు మాట అంటేనే చిరెత్తుకొస్తోంది పవన్కి బాబు మీతోటి పెద్దల విషయంలో జోక్యం కలిగించుకోవడం మా బోటి వారికి క్షేమం కాదని నాకు తెలుసు కానీ ఇవాళ ఒక్కరోజుకు నా మాట మన్నించి నాయుడింటికి వెళ్ళిరండి బాబు సీతమ్మ నోటితో బ్రతిమిలాడుతున్నా కళ్ళ నిండా నీళ్లు గిర్రును తిరిగాయి ఆమె వణికిపోతోంది ఆ ఊరు సంగతి నాయుడు సంగతి సీతమ్మకి బాగా తెలుసు నాయుడు అందితే జుట్టు పడతాడు అందకపోతే కాళ్ళు పడతాడు అది అతడి నైజం తనను కాదన్న వారిని తన కాళ్ళకు అడ్డం తగులుతారు అనుకున్న వారిని దాటించటం సీతమ్మ తన కళ్ళతో చూసింది ఒక ఆడదాన్ని నిండు చూరాలన్న కనికరం లేకుండా గొంతు పిసికి చంపేశాడు పాపం ఆమె నాయుడికి చేసిన అపకారం తనకున్నదంతా నాయుడికి ఊర్చి ఇవ్వడమే అవసరం తీరాక తెప్ప తగలబెట్టడం నాయుడి అలవాటు పిల్లల్ని కనిపించటం జీవనోపాధి చూపించటం తానే తండ్రినని చెప్పటం మొదలు పెడితే ఊరంతా నాయుడు పిల్లలు పెళ్లాలతో నిండిపోయి ఉండేది ఎక్కడి పర్వం అక్కడ అంతం కావాలి కొత్త పర్వం మొదలవ్వాలి ఆమె పిల్లలకు తండ్రిని తనే అని చెబుతుందన్న నమ్మకం భయం కలిగింది కాబోలు అంతటితో ఆమె పర్వం ముగించేశాడు ఆమె బిడ్డను తనే తాత ఇంటికి చేర్పించి వచ్చేసింది అది తలుపుకు రాగానే పవన్ పట్టుదల మొండితనం న్యాయాన్నే తప్ప అన్యాయానికి తలవొగ్గని పవన్ వెళ్ళకపోతే ఏం చేస్తాడో అని భయపడింది సీతమ్మ గతం గుర్తుకొచ్చింది బాబు అమాయకురాలు అభాగ్యురాలు పునీతమ్మని కాపాడడం కోసమైనా మీరు వెళ్ళక తప్పదు బాబు అసలే మీ మీద పగబట్టి ఉన్నాడు దానికి తోడుగా పునీతమ్మ మీ మాటలకు ఆదర్శాలకు పొంగిపోయి లొంగిపోయింది మీ మాట ఆమె బాట బాబు మీరెళ్ళకపోతే మీ మీద కోపంతో ఆ తల్లిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది బాబు బావురు పవన్ కాళ్ళు పట్టుకొని ఏడ్చేసింది పునీతకు ఆమెకు ఉన్న అనుబంధం అటువంటిది చిన్నప్పుడే తల్లి చచ్చిపోయిన పునీతకు ఆయాగా వంట మనిషిగా పెద్ద దిక్కుగా ఆ ఇంటికి వచ్చింది సీతమ్మ పునీతను తన చేతులతోనే పెంచి పెద్ద చేసింది పెళ్లి కూతుర్ని కూడా చేసింది కానీ మళ్ళీ శోక దేవతలాగా తిరిగొచ్చిన పునీతను చూసి కడుపు తరుక్కుపోయేటట్లు ఏడ్చింది ఓదార్చింది అంతకన్నా ఏమీ చేయలేకపోయింది కాడి కట్టిన నాళ్లే మేపాలి కాడి కట్టలేని నాడు పాడే కట్టాలి అనే నాయుడు తత్వం తెలిసి వయసుడిగిన సీతమ్మ నాయుడు పాడె కట్టకుండా బయటకు వచ్చి బ్రతుకు తెరువు చూసుకుంది కానీ రోజులో ఒక్కసారైనా పునీతను చూడకుండా ఉండలేదు తన కష్టసుఖాలు తల్లితో చెప్పినట్లు మనసు విప్పి చెప్పుకోకపోతే పునీత ఆగలేదు సీతమ్మ ఓదార్పుతోనే పునీత బ్రతికి ఉన్నదంటే అతిశయోక్తి కాదు అందుకే పునీతను కాపాడుకోవడం కోసం పవన్ ని కాళ్లు పట్టుకుని బ్రతిమలాడింది సీతమ్మ సీతమ్మ ఆత్మీయతకి కదిలిపోయాడు పవన్ ఎవరైనా వస్తే కూచోమను అంటూ చకచక నాయుడింటి వైపుకు వెళ్ళాడు పవన్ పిట్టగోడ మీద నుంచి ఇల్లు స్పష్టంగా కనబడుతోంది తను ఆ ఇంటికి రావడం అదే ప్రథమం అధమం అని కూడా పవన్ అభిప్రాయం గుమ్మం దగ్గరగా కూర్మావతారం గారు చేతులు కట్టుకుని భయభక్తులతో నించున్నారు దేవుడి దగ్గర చూసిన చూపిన దానికంటే ఎక్కువ వినయం భక్తి ప్రదర్శిస్తున్నాడాయన ఆ సమయంలో గుళ్ళో ఉండవలసిన తండ్రి అక్కడ ఉన్నాడంటే ఏదో ప్రబల కారణం ఉండే ఉంటుందనుకున్నాడు తండ్రి పలకరిస్తే పలకాలను ఉన్నా ముఖం తిప్పుకున్న తండ్రిని చూడగానే పట్టుదల పెరిగి పవన్ కూడా ముభావంగానే లోపలికొచ్చాడు ఆహ్వానాలంది సామంతరాజులు అతిథులుగా వచ్చిన అభ్యాగ అభ్యాగతి చక్రవర్తి ఇంకా దర్బార్కు రాలేదు కొలువు తీరటానికి ఏదో అడుగుల శబ్దం వచ్చింది మంత్రి సామంతులై ఉండొచ్చు అనుకున్నాడు పవన్ కానీ తప్పు ముందు చక్రవర్తి మీసం దువ్వుతూ వచ్చాడు వెనక మంత్రి సేనాపతులు వచ్చారు రాజుగారు సింహాసనం అధిష్ఠించిన అతిథుల గతి అధోగతే కూర్చోమని అనలేదు నాయుడు తండ్రి కొడుకుల్ని మార్చి మార్చి చూశాడు చెంగాయ రంగు పట్టుపంచ పంగనామాలతో కాళ్లకు రక్షలు కూడా లేకుండా అతి వినయంగా ఒదిగినుంచున్నాడు తండ్రి మల్లెల కంటే తెల్లని ప్యాంటు షర్టు వేసుకొని నున్నగా క్రాఫ్ దువ్వుకొని నిగినగా మెరిసే బూట్లతో అధునాతనంగా ఉన్నాడు పవన్ వారిద్దరికి మధ్య ఉన్నంత దూరం కనిపించింది నాయుడికి రాతికి రాకెట్కి పందెం కడితే ఎలా ఉంటుందో పర్యవసానం చూడాలనిపించింది కాబోలు అష్టాచెమ్మ ఆటకు ప్రారంభం చేయమని రంగదాసు పాచికందించాడు శకుని లాంటివాడు రంగదాసు రంగదాసు పాత్రకు అక్కడంత ఉన్నత స్థానం ఉందని తెలియని పవన్ ఆశ్చర్యంగా చూశాడు నాయుడు తరకల నవ్వు నవ్వాడు కూర్మాతారం నేను కూర్చోమందామంటే అడ్డమైన వాళ్ళు వచ్చిపోయే కచేరీ ఇది నువ్వు మడికట్టుకున్నావు ఎట్లాగైనా మీది సద్వంశం అందుకేగా మీరు పద్మనాభ స్వామివారి సేవలో మూడు తరాలు ముగించారు వారసత్వం పరంపరగా మీ వంశానికే దారాదత్తం చేసినట్లున్నారు పెద్దలు అది ప్రశ్నో పొగడ్తో అర్థం కాకపోయినా చిత్తం అన్నాడు పూజారి ఎంతో గొప్పగా పొగుడుతున్న నాయుడు మాటలకి పొంగిపోయి వినయంగా తలవంచాడు మునకలు వేసే సంతోషంతో తండ్రి అలా ఒదిగి చేతులు కట్టుకుని ఆకులో పిందెలాగా ముడుచుకుపోతుంటే పవన్ ఒళ్ళు మండిపోయింది చిరాగ్గా కదిలాడు పవన్ నాయుడు పవన్ని నిర్లక్ష్యంగా ఓరగా చూస్తూ పందెం పావు గలగలలాడ్ గలగలలాడించడం ప్రారంభించాడు తను కోరిన పందెం పడాలనే కోరికతో మరి అటువంటి సాంప్రదాయాల్ని కాలరాచి పద్మనాభుడు మైలపడుతుంటే మనం చూస్తూ ఊరుకోవటం మంచిదంటారా ఆ ప్రశ్నలో ఏదో గూఢార్థం గోచరించి శ్రద్ధగా వింటున్నాడు పవన్ అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు అయినా ఇప్పుడు స్వామివారికి అంత విపత్తు ఏం జరిగిపోయిందని మీరింత వ్యాకుల పడుతున్నారు కూర్మావతారం గారికి అనుభవాలు ముడిపడ్డాయి ఏదో విషయం చెప్పటానికి మర్మ మార్గాన నాయుడు నాంది ప్రస్తావన ప్రారంభించాడని పసిగట్టాడు కూర్మావతారం నాయుడు బిగ్గరగా నవ్వాడు రంగదాసు తదితరులు కూడా రేగి చెట్టు కింద గుడ్డివాళ్లలాగా నవ్వారు ఏం జరిగిపోలేదండి జరుగుతూ ఉంది నవ్వుతూనే అన్నాడు నాయుడు అంటే అసహనంగా అన్నారు అవతారం గారు ఇంకా విశదంగా చెప్పాలంటే మీరు మైలపడ్డారు దేవుణ్ణి కూడా మైలపరుస్తున్నారు కర్కసంగా అన్నాడు నాయుడు దేవుడు మంచివాడు మడితో పూలిస్తే మహా సంతోషించాడు మైలపడ్డా అంతే తరాల మధ్య అంతరం అనుకుని ఉంటాడు అన్నాడు పవన్ మెల్లగా కూర్మావతరం గారికి దుఃఖం పొర్లుకొస్తోంది పద్మనాభ ఏమిటయ్యా ఈ అభాండం నేను మైలపడ్డానా నా మనసు మైలపడిందా శరీరం మైలపడితే స్నానం చేస్తే పోతుంది మనసు మైలపడితే నీకు తెలియదా స్వామి దాన్ని ఎవ్వరూ కడగలేరని నా మనసు నీకే తెలియటం లేదేమో పరులెలా తెలుసుకుంటున్నారయ్యా నువ్వైనా చెప్పు స్వామి కనిపించిన దేవుడితో మనసులోనే మొరపెట్టుకొని ఆక్రోశించాడు ఇదంతా ఒక రంగస్థల నాటకంగా తాము పాత్రధారులుగా కనిపించింది ప్రేక్షకులుగా కనిపించారు అక్కడి వారంతా అవతారం వినిపించని దేవుణ్ణి అడిగితే ఏం లాభం కళ్లకు కనిపిస్తున్ననన్ను చెప్తా మీ వంశం మైలపడిందని దేవుడు నాకు కలలో కనిపించి చెప్పాడు మీరు మైల పూజ మానుకోండి లేకపోతే మడిగా ఉంటామంటే తనకు అభ్యంతరం లేదన్నాడు మీకు తానుగా చెప్పలేక నా చేత చెప్పించాడు దేవుడు అంతే ఏదో ఒకటి క్షణాల్లో తేల్చుకొని చెప్పండి దేవుడి తరపున ఇచ్చాడు నాయుడు మూఢనమ్మకాలకు చుట్టుకుపోయి గిలగిలలాడిపోతున్న తండ్రికి మర్మావ మర్మ అయ అవయవాల మీద సూటిగా దెబ్బ కొట్టాడు అనుకున్నాడు పవన్ పర్యవసానం చూడాలని ఆతృతగా ఉన్నాడు కూర్మావతారం తరంగారికి కా కాళ్లలో నుంచి వణుకు పుట్టుకొస్తోంది పూజ మానితే శూన్యం ఆత్మ ప్రబోధిస్తున్నట్లుంది తరతరాలను తరింపజేసిన స్వామివారి పూజకు తాను అనర్హుడిని కాను అనగానే ఆ మాట వినగానే దుఃఖం ముంచుకొస్తోంది స్వామి సేవ చేసుకున్న తన తాత ముత్తాతలు అవసాన కాలంలో సరాసరి పూల విమానం ఎక్కి స్వర్గానికి చేరారట పండితులు చెప్పారు తను స్వామివారి సేవ మానేస్తే పూల విమానానికి బదులు యమదూతలు వస్తారు నరకానికి లాక్కెడతారనిపించింది ఆయనకి ఏది ఏమైనా స్వామివారి సేవ మానవడం ఆయనకి సమంజసంగా తోచలేదు స్వామి సేవ కోసం ఏదైనా పరిత్య పరిత్యూ పరిత్యజించటానికి సిద్ధపడాలని నిర్ణయానికి వచ్చారు స్వామి సేవ చేసుకోవాలి స్వర్గానికి వెళ్ళాలి ఊహకందని అందమైన లోకం కోసం మనసు పెరపెరలాడింది ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చారు అవతారం గారు నాయుడు వంక తిరిగి స్వామిని నియమనిష్టలతో ఆరాధించి తరించాలనేదే నా కోరిక చెప్పండి దానికి నేనేం చెయ్యాలో అన్నాడు దృఢ సంకల్పంతో శబాష్ మీరు నిజమైన స్వామి భక్తులు నాకు తెలుసు ఈ వాడ గోరింక మాలవాడ కొమ్మ మీద వాలకుండా కట్టుదిట్టం చేయండి అన్నట్లు మీకు చిలకలు గోరింకలు తెలియవు కదూ వినండి మీ కుమారుడు మాలవాడకెళ్ళరాదు మందులు ఇయ్యరాదు అంతే అతి తేలిగ్గా అన్నాడు నాయుడు బయటికి రాని బయటికి దాచి అంతవరకు తన ఉనికిని నిర్లక్ష్యం చేసి తండ్రితో మాట్లాడుతున్న నాయుణ్ణి తేలును చెప్పు కింద పెట్టి నలిపినట్లు నలపాలనిపించింది కానీ తేలే చెప్పులో దూరి కుడుతుంటే ఎలా కట్టుదిట్టాలు చేసి పంజరంలో బంధించడానికి ఆయన కొడుకు రెక్కలు రాని పక్షి కాదు నిర్లక్ష్యంగా అన్నాడు పవన్ రెక్కలు వచ్చిన పక్షి ఎగరకుండా చేయాలంటే రెక్కలు పీకెయ్యాలి కానీ అందాల పిట్టని గాలికి ఎగర్నిస్తే అందరి కళ్ళు దానిమీదే ఉంటాయి ఆ పక్షిరెక్కలు పడిపోయినా ఎగురుతుందని అనుమానం వేస్తే కళ్ళు కూడా చేయాల్సి వస్తుంది మరి పూజారయ్య ప్రాణాలతో గుడిలో పూజ చేయాలంటే మరి పూజారయ్య కొడుకు మాలపల్లెలో అడుగెట్టకూడదు మరి వికటంగా నవ్వాడు నాయుడు నాయుడు వ్యవహారం ఇంతదాకా వచ్చాక గుప్పెట మూత ఎందుకు సూటిగా చెబుతున్నా విను నేను డాక్టర్ని కుల మత జాతి వయో తారతమ్యాలు పాటించకుండా వైద్యం చేయడం నా వృత్తి ధర్మం ధర్మం తప్పటం చేత కాదు అవసరం లేదు మరో విషయం నన్ను అడ్డగించడానికి ఆజ్ఞాపించడానికి మీరెవరు నేను నీ ఇంటి ఇల్లరి అల్లుణ్ణి కాను నీ మోచి నీ మోచేతి గంజిజుర్రే తొత్తుని కాను నన్నెందుకు పిలిచావో నాకు తెలియదు అనవసరం కానీ నా సమాధానం మాత్రం ఇదే నా విషయంలో కలగజేసుకోకు నాకు కబుర్లు పంపకు ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు పవన్ ఊహించని పర్యవసనానికి రంగదాస్తో పాటు అందరూ బిగుసుకుపోయారు పళ్ళు కొరికారు కాళ్ళు నేలకేసి కొట్టారు అప్పట్లో ఏమీ చెయ్యలేక కానీ రంగదాసు అంతటితో ఆగలేదు మరికొంచెం ముందుకు నడవాలనుకున్నాడు పవన్ కంచంలో అన్నం వడ్డిస్తూ కామాక్షమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది మౌనంగా భయంకరంగా ఉన్న ఆ ఇంటి వాతావరణంలో తల్లి కన్నీరు పవన్ని మరీ కరతపెట్టింది తల్లి ఏదో భయంకరమైన విషయం చెప్పలేకపోతోందని గ్రహించాడు పవన్ పవనం మా ఇద్దరిని విడదీయకురా నా పసుపు కుంకుమ కాపాడరా నాన్న నాన్నగారి మాట వింటే అందరికీ క్షేమం కదా అంది కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ తల్లి ఏదో చెప్పలేక బాధపడుతుందని గ్రహించాడు పవన్ అంత మాటనకమ్మా కొంచెం శాంతంగా నాన్నగారి మాట విన్నట్లే నా మాట కూడా వినమ్మా నా నిర్ణయం తప్పైతే తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు పవన్ విషయం తల్లి చేత ఒప్పించాలని కొడుకు అంతా విమర్శగా మాట్లాడుతుంటే కాదలేకపోయింది చెప్పమన్నట్లు తలూపింది కామాక్షమ్మ అమ్మ బొమ్మలు కుండలు దేంతో చేస్తారు ఆ ప్రశ్న దేనికి అడిగాడో అర్థం కాకపోయినా సమాధానం కనుక చెప్పింది మట్టితో కొన్ని బొమ్మలు పూజలో పెట్టి పూజిస్తాం కొన్ని కొలువులో పెడతాం అంత మాత్రాన ఆ బొమ్మలు కొన్ని మట్టివి కొన్ని బంగారపువి అవుతాయా ఎలా అవుతాయి అన్ని మట్టి బొమ్మలే అవుతాయి అమాయకంగా సమాధానం చెప్పింది కామాక్షమ్మ అంటే బొమ్మలు ఒకటే అయినా వాటి వాటి అవసరాలను బట్టి స్థానాలు ఏర్పరుస్తాం అంతే కదమ్మా ఏమిట్రా నీ పిచ్చి ప్రశ్నలు చిన్నపిల్లాడ్లాగా అంది కామాక్షమ్మ చిరుకోపంతో తెలియని వాళ్ళంతా చిన్నపిల్లలేనమ్మా అమ్మ నేను ఎక్కడ పుట్టాను అక్కడే అదిగో ఆ పురుల కొట్లో నీకు పురుడెవరు పోసారు కనకమ్మ మంత్రసాని చాలా మంచి చెయ్యిదాంది అదే నీ బొడ్డు కోసింది అంటే మాదే మనిషి కదూ దాని ఇల్లు ఎక్కడమ్మా ఏమోరా మాలపల్లెలో చివరిగా ఉందట దాని ఇల్లు మీ నాన్నకు తెలుసు నువ్వు పుట్టినప్పుడు ఆయనే వెళ్ళి పిలుచుకొని వచ్చారు అన్నట్లు దాంతో నీకేం పని అంది విసుగ్గా పనుందమ్మా మనం ఆపదలో ఉంటే మంత్రసాని మాదిగదైనా మాలదైనా ముట్టుకుంటే దోషం లేదు కదమ్మా బిడ్డ బొడ్డుకొస్తే తప్పులేదు నోట్లో పాలు పిండితే తప్పులేదు అప్పుడు ఆమె దేవత ఆప్ ఆపద్భాంధవి కానీ అవసరం తీరిపోయాక వీధిలో విస్తరివేసి గుప్పెడు మెతుకులు ఎత్తివేయడానికి కూడా కులం మతం అడ్డొస్తుంది కదమ్మా ఆవేశంలో పవన్ ఒక్కొక్కటే అంటుంటే కామాక్షమ్మ కళ్ళు తెరుచుకున్నాయి పవన్ హృదయ వైశాల్యం చూసేందామే బాబు అంటూ దగ్గరకు తీసుకుంది పవన్ చేస్తున్న దాంట్లో తనకు తప్పు కనిపించకపోయినా భర్త ఆజ్ఞ పాటించవలసిన భారత స్త్రీ కామాక్షమ్మ భర్త ఆమెకి ప్రత్యక్ష దైవం మూల విరాట్ పిల్లలు ఉత్సవ విగ్రహాలుగా భావిస్తుంది తల్లి భావన అర్థం చేసుకొని పొంగిపోయాడు పవన్ తన జన్మ సార్థకమైనట్లుగా భావించి తల్లి కాళ్ళకి దండం పెట్టాడు అమ్మ నన్ను దీవించమ్మా నాన్నగారిని నిన్ను వేరు చెయ్యలేను నా ధర్మాన్ని లేను అంటూ చెయ్యి కడుక్కొని చెల్లెల దగ్గరికి వచ్చి ఆమె తలనిమిరి ముద్దు పెట్టుకున్నాడు అన్నయ్యా మళ్ళీ నిన్ను చూడలేనా మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెడితే నాన్న కోవెల కొండ మీద నుంచి దొర్లి చచ్చిపోతాడట నీకో కుంటి చెల్లెలు ఉండేదని ఎప్పుడైనా అనుకో నీ దగ్గరికి రాలేకపోయినా నువ్వు ఈలపాట నుంచి పాడినా వినటానికి చెవులున్నాయిగా ఈ చెవుల్ని నీ ఈలపాటకి జోలపాటకి ముడుపు కడతానన్నయ్యా నీ శరీరం వస్తే నాన్న లోపలికి రానియడు కానీ గాలి నీ పాటని మోసుకొస్తే ఏమీ చేయలేడన్నయ్యా నేను రాలేను కానీ నా మనసు నీ దగ్గరే వెక్కి వెక్కి ఏడ్చింది కమల కరువు తీర ఏడ్చింది తన నోటితో లేక చెల్లెల చేత చెప్పించారని అర్థం చేసుకున్నాడు పవన్ చెల్లి నేనంటే నీకెంత ప్రేమ నా అవసరం ఉందని నీకెప్పుడు తోచినా గాలితో కబరంపమ్మ నీ అన్న శబ్దం కంటే వేగంగా మెరుపులాగా వచ్చి నీ ముందు వాల్తాడు ఉంటాను మర్చిపోకు తల్లి చెల్లిని ఓదార్చి పెట్టెపుచ్చుకొని తండ్రి కోసం చుట్టూ చూశాడు కళ్ళు తుడుచుకుంటూ తలుపు వెనక నుంచి ముక్కు ఎగబీలుస్తోంది కామాక్షమ్మ పట్టుదల సడలిపోతుందేమోనని భీష్మించుకొని వెనక్కి తిరిగి కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్నాడు తండ్రి పవన్ బయలుదేరుతున్నట్లు గమనించి వెనక్కు తిరిగి ఏదో అనబోయారు కానీ ఏమీ అనలేదు కండువాతో కళ్ళు తుడుచుకున్నారు తండ్రి ప్రవర్తన కంటబడి పవన్కి నవ్వొచ్చింది ఎవరికోసమో దేనికోసమో ఈ బలవంతపు నటన ఎంత గడ్డు సమస్య అయినా కాలమే పరిష్కరిస్తుంది అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు పవన్ గమ్య మెరుగని బాటసారిలాగా కదలిపోతున్న పవన్ని చూసి మౌనంగా గుడ్ల నీళ్లు కుక్కుకున్నారు ఆ ఇంటిలోని సభ్యులు చలనం లేని శిలా విగ్రహాలైపోయారు ఏం చెయ్యాలి ఎక్కడుండాలి ఆలోచిస్తూ హాస్పిటల్ వరండాలో అడుగుపెట్టాడు పవన్ పెట్టి చేత పుచ్చుకొని బరువుగా అడుగుపెడుతున్న పవన్ వాలకాన్ని చూడగానే సీతమ్మ విషయం కొంత అర్థం చేసుకుంది గబగబా వచ్చి పవన్ చేతిలో పెట్టెందుకుంది బాబు కళ్ళున్నందుకు కన్నీరు మనసున్నందుకు బాధలు తప్పవు బాబు పునీతమ్మ నిన్ననే చెప్పింది మీరు ఏ క్షణాన్నో ఆ ఇల్లు వదిలి వస్తారని అంది అయితే పునీతకి ఇవన్నీ ముందే తెలుసా ఆశ్చర్యానికి అనుమానం కలబోసి అడిగాడు పవన్ తెలుసు బాబు మీ నాన్నగారు నాయుడికి మాటిచ్చారట ఏమని భగవంతుని పాదసేవ కోసం కన్న బిడ్డనైనా కాలదన్నటానికి తాను సిద్ధంగా ఉన్నానని నాన్నగారు చెప్పారట మీకు ఆయనకి సంబంధం లేదట ఇంకా ఏవేవో చెప్పారట ఇదంతా రంగదాసు నాయుడు మీ మీద పనిన బాబు ఎవరన్ని కుట్రలు పన్నినా న్యాయం ధర్మం కలకాలం నిద్రపోవు సింహం మత్తుగా నిద్రపోతుంటే మీద ఎక్కి గంతులు వేసినా అది ఏం చెయ్యదు కానీ దానిని బాధించి మేలు కొలిపితే మీద పడి పీకి చంపేస్తుంది ఆ సమయం వచ్చేసింది ఆవేశంతో ఉడికిపోయింది ఆమె కళ్ళల్లో పగ సెగలు కక్కుతోంది రంగదాసు అంగనాదాసుడు పేరుకు వైద్యుడైన నాటు వైద్యం మీద వాతలు పవర్ల పసర్ల మీద ప్రజల నమ్మకం తగ్గింది నిమిషాల మీద చేసే పనిచేసే ఇంగ్లీష్ మందులు సూది మందులంటే జనంలో విశ్వాసం పెరిగింది అందుకే పవన్ డాక్టర్గా ఆ ఊర్లో అడుగు పెట్టగానే రంగదాసు నాటువైద్యం వంక చూడటం తగ్గించారు ప్రజలు రాబడి తగ్గింది పవన్ పైన కక్ష పెరిగింది పవన్ పరపతి తగ్గించి పడగొడితే గానీ లాభం లేదు ఎవరెంత అవినీతిగా ప్రవర్తించినా మరొకరు లోకువగా కనిపిస్తే వారిని నిర్లక్ష్యంగా నిరాపేక్షణగా దుయ్యబట్టడం పల్లె ప్రజలకు అలవాటు పుకార్లు నిమిషాలు సెకండ్ల మీద పాకి ఇదిగో పులి అంటే అదుగో తోక అంటారు గుడ్డిగా నాయుడిని అడ్డుగా పెట్టుకొని పురెక్కించి పాచిక వేస్తున్నాడు రంగదాసు ఇప్పటికీ రెండు పావులు గడికి చేరాయి ఒకటి పవన్ పునీతలు కలుసుకోకుండా కట్టుదిట్టం చేయించాడు రెండు తండ్రి కొడుకుల్ని విడదీసి దూరం చేయగలిగాడు ఇంకా రెండు పావులు గడికి చేరితే పంట పండినట్లే పథకాలు వేస్తున్నాడు మూడో పావు కోసం రంగదాసు రోజు నాయుడింట్లో రహస్య సమావేశాలు జరుగుతున్నాయట ఈ కుట్రంతా పునీత సీతమ్మకు చెప్పింది పవన్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి ఎక్కడన్నా హాయిగా బ్రతకమని కూడా చెప్పమంది కానీ పిరికివాడిలాగా పరుగులు తీయడం పవన్ తత్వానికే విరుద్ధం ఎదురు నిలిచి పోరాడి జయించటం అతని లక్ష్యం పవన్లో పట్టుదల పెరిగింది సీతమ్మ నాకు ఆకలిగా ఉంది అన్నం పెడతావా బిడ్డ తల్లినడిగినట్లు చనువుగా అడుగుతున్న పవన్ని చూస్తుంటే బిడ్డలు లేని సీతమ్మకు ఏదో తియ్యని అనుభూతి పొంగు పొలకింత ఒక్కసారిగా కలిగాయి అయినా పవన్కు ఆమెకు మధ్య ఏదో ఒక పెద్ద కొండ అడ్డుగా నిలిచింది బాబు నేను మీకు అన్నం పెట్టడమా ఇది జరిగే పనేనా బాబు తప్పు బాబు అమ్మగారి దగ్గరికి వెళ్ళి రోజు క్యారియర్ పట్టుకొస్తా బాబు తల్లి తండ్రి అంత కఠినంగా ఉండలేరు అంది సీతమ్మ వద్దు సీతమ్మ నాన్న సంగతి నీకు తెలియదు అమ్మ నాన్న అమ్మ నాన్న ఆజ్ఞలకి బద్దురాలు వారిద్దరి మధ్య కలతలు కలహాలు నామూలంగా రాకూడదు నువ్వు నాకు నీ నీకుండలోనే ఓ గుప్పెడు బియ్యం నాకు కూడా పోసి వండు మనిద్దరం కూడా విడిపోయిందాక నీకు నేను నాకు నువ్వు అన్నాడు పవన్ తన నిర్ణయం చెప్తూ సీతమ్మ ఆలోచనలో పడింది అయినా ధైర్యం తెచ్చుకుని అలాగే బాబు ఇది నా పూర్వజన్మ సుకృతమో లేకపోతే మీరెక్కడా నేనెక్కడా ఎరుకల శబరి ఎక్కడ భగవత్ స్వరూపుడు రాముడెక్కడా అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆనందంతో గూడెం వాళ్ళకి పవన్ దేవుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు జనం పవన్ చాలా భాగం గూడెంపు ప్రజల మధ్య తిరుగుతూ వారి మంచి చెడులు విచారిస్తూ సైకిల్ మీద చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళి మందులిస్తున్నాడు పరపతి రాబడి కూడా పెరిగింది తనెవరి కోసం సంపాదించాలి తల్లిదండ్రుల కోసమా చెల్లెల కోసమా తన ఒక పొట్ట గడవటానికి ఎంత కావాలి ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నా అనేవారు దూరమైపోయారని బాధపడేవాడు సీతమ్మ ద్వారా తన వారి సంగతులు విని కొంత తృప్తి పడేవాడు తన ఇంటి నుంచి వచ్చి రెండు నెలలు గడిచింది ఎండ ఉధృతం తగ్గి చెనుకులు పడిన తల్లిదండ్రుల ఇంకా పట్టుదల సొడలకపోవడం అందున కమలకు ఈ మధ్య ఆరోగ్యం బాగా దెబ్బతిన్నా కూడా తండ్రి తనకు తెలియబర్చనందుకు దుఃఖపడ్డాడు పవన్ పట్టుదలలు పంతాలు ఎందుకోసం ఎవరికోసం ఎవరు ఎవరిని ఉద్ధరించటానికి చందమామలాగా చల్లగా సాగిపోయే కుటుంబానికి రాహుకేతువులు ఎందుకు పట్టారో ఎప్పుడు విడుస్తారో అనుకునేవాడు ఒక్కొక్కప్పుడు ఆ ఇంటికి తానే శనిలాగా దాపురించి తల్లిదండ్రుల్ని బాధిస్తున్నాడేమోనని తిట్టుకునేవాడు ఎవరు ఏమన్నా కమలను తల్లిని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది అతనిలో గుళ్ళో కనిపించినప్పుడు తండ్రి పలకరించి కనీసం కమల విషయం చెప్తాడని ఎదురు చూసిన పవన్ ఆశలు నిరాశలే అయినాయి తనకు తానుగా ఇంటికి వెళ్ళి అభిమానం పొందటం తల్లి బాధపడటం ఇష్టం లేక ఊరుకున్నాడు కూరగాయలు వెచ్చాలు తీసుకురావడానికి సంతకు వెళ్ళిన సీతమ్మ ఉత్త చేతులతో గుండెలు బాదుకుంటూ వచ్చింది ఇది ఘోరం బాబు ఈ ఘోర కలిని ఈ తరమన్నా ఆపలేదా బాబు తరాలు గడిచిన కొందరు బ్రతుకులు బానిస బ్రతుకులేనా బాబు వారికి విముక్తి లేదా అంటూ ఏడ్చింది సీతమ్మ అప్పుడే లోపలికి వస్తున్న పవన్ సీతమ్మ ఏడుపుకి కారణం తెలియక నిబ్బరిపోయాడు ఏమైంది సీతమ్మ అంటూ అడిగాడు ఆత్రంగా ఏం చెప్పమంటారు బాబు గుడి దగ్గర పూలముక్కునే గుడ్డిదాని తాతని చెట్టుకు కట్టేసి రక్తం కారేటట్లు కొట్టి ఈడ్చుకెళ్ళి గుడి దగ్గర పడేశారట పాపం వాడు చస్తాడో బతుకుతాడో ఆ దేవుడికే తెలియాలి అంది జాలిగా అతన్నెందుకు కొట్టారు ఎవరు కొట్టారు అతనేమైనా తప్పు చేశాడా ఆశ్చర్యంగా అడిగాడు గొప్పవాళ్ళు తప్పు చేసినా అది తప్పు కాదు బాబు కూటికి లేని పేదలు తప్పులు చేయకపోవడం ఒక తప్పు బాబు తాత నాయుడు దగ్గర ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం వంద రూపాయల అప్పు తీసుకున్నట్ట ఆ వందకు వడ్డీతో సహా వెయ్యి రూపాయలైందట ఇప్పుడు అది కక్కమన్నాడట నాయుడు పేదవాడు ముసలివాడు వాడు వెయ్యి రూపాయలు ఎక్కడ తెస్తాడు బాబు ఇయ్యలేనని కాళ్ళు పట్టుకున్నట్ట అది అసలు విషయం అన్నట్లు సీతమ్మ చెప్పింది అసలు వంద రూపాయలు తీసుకున్న మాట నిజమేనా వంద రూపాయలకి వెయ్యి వడ్డీనా ముక్కు మీద వేరేసుకున్నాడు పవన్ తీసుకున్న దానికి పొలం పనులు చేస్తూనే ఉన్నాడు బాబు ఆరు కాయ కష్టం చేసి ఈ పాటికి కొన్ని వేలు పోగు చేసి ఇచ్చుంటాడు ఈ నాయుడికి విశ్వాసం లేదు కొడితే డబ్బు రాలుతుందా మీరు గూడెంలో అడుగు పెట్టకుండా చెయ్యాలంతే గూడెం పెద్దనే పట్టాలి డబ్బు రాలదని వాళ్ళకి తెలుసు బాబు కానీ అలాంటి వాళ్ళని భయపెట్టడానికి ఇదొక మార్గం ఆ సమయంలో ఏది చెబితే అది చేస్తాడన్న నమ్మకం ఉచ్చు బిగించి లొంగ తీసుకోవడానికి ఇదొక ఎత్తు పన్నుగడ అంతే బాబూ అంది సీతమ్మ పళ్ళు పటపటా కొరుకుతూ సీతమ్మ నా మందుల డబ్బా ఇట్లా తీసుకురా నేను గూడానికి వెళ్ళొస్తాను అన్నాడు పవన్ చొక్కా తొడుక్కుంటూ సీతమ్మ ఒక్కసారిగా ఉలిక్కి పడింది భయంతో వణికిపోయింది పవన్ని బ్రతిమలాడింది బాబూ మీరు గూడానికి వెళ్ళొద్దు మీరు గూడెంలో అడుగు పెట్టకుండా నాయుడు ఎప్పుడో కట్టుదిట్టం చేశాడు తాత దగ్గర మాట తీసుకున్నాడు తాతను రెచ్చగొట్టి మీ మీద వెర్రి కోపం చెలరేగేటట్లు పథకం వేశారు మీకు పద్దీకి సంబంధం ఉందని ఊరు ఊరంతా అట్టుడికి పోతోంది మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబు రాక్షసుల మధ్య బ్రతకలేరు బాబు మీరు గూడెం వాళ్ళు కోతులు నిప్పులు తొక్కినట్లు గంతులేస్తున్నారట మీరు కనిపిస్తే చంపేస్తారు బాబు నా మాట వినండి సీతమ్మ ఎంత బ్రతిమాలినా పవన్ వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు కానీ సీతమ్మ మాటల్లో నిజం ఎంతవరకు ఉందో చూడాలనిపించింది నిజంగా గూడెం వారికి తన మీద కోపం ఉన్నదో లేదో తెలుసుకోవాలనిపించింది తాతకు అంతంత దెబ్బలు తగిలితే గూడెం వారు తన దగ్గరికి తప్పక తీసుకొస్తారన్న నమ్మకంతో రెండు రోజుల దాకా వేచి చూశాడు కానీ తాత రాలేదు గూడెం వారు రావడం లేదు పద్ది కూడా రెండు రోజుల నుంచి గుడి దగ్గర కూడా కనిపించటం లేదు పునీత కనిపించి రెండు మూడు నెలలు దాటింది సీతమ్మ చెప్పిందంతా నిజమేననిపించింది పవన్కి నాయుడు ఊరు వాళ్ళని గూడెం వారిని కూడా కట్టడి చేశాడు పవన్ దగ్గరికి రాకుండా చేయగలిగాడంటే ఆ ఊళ్ళో నాయుడికి ఎంత శక్తి ఉందో ఊరి వారికి నాయుడంటే ఎంత భయమో పవన్ ఆశ్చర్యమేసింది వారి పిరికితనానికి అసమర్థతకు నవ్వొచ్చింది తన మూలంగా ఎవరు సుఖపడుతున్నారు అనిపించింది ఊరువాడ తనని వెలివేసింది తన మూలంగా స్నేహశీలి పునీతకు మిగిలిన కాస్త స్వేచ్ఛ పోయి పంజరంలో బంధింపబడింది తల్లిదండ్రులకి దూరమైనాడు తన బ్రతుకు ఎవరి కోసం ఎందుకోసం అని ఒక్కొక్కప్పుడు బాధపడ్డా భయపడి పారిపోవాలనిపించలేదు పవన్కి అసలు తన మీద నాయుడికి పగ ఎందుకో అర్థం కాలేదు పవన్కి నాయుడితో అధర్మంగా తను చేతులు కలపకపోవటం నేరమా లేక పేదల కడుపు కొట్టి కూడబెట్టుకుంది దోచుకు తినకపోవడం నేరమా డాక్టర్గా నా ధర్మం నెరవేర్చటం నేరమా ఏమిటి నా తప్పు ఎంత తర్కించుకున్నా పవన్కి తప్పేమిటో తెలియటం లేదు ఏవేవో ఆలోచనలతో పవన్కి నిద్ర కూడా పట్టడం లేదు రాత్రులు నాయుడికి తనెందుకు భయపడాలి గూడెం వారికి ఈ నా సంగతి తెలియదా అనుకుని తనకు తానే ధైర్యం చెప్పుకొని గూడానికి బయలుదేరాడు పవన్ తన మీద నమ్మకంతో తాత గుడిసె ముందరే కూర్చున్నాడు పవన్ని చూడగానే అయిష్టంగా లేచి నిల్చున్నాడు అగౌరవపరచలేక కానీ కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించలేదు పవన్ గూడెంలో అడుగుపెట్టిన వార్త క్షణాల మీద పాకిపోయింది గూడెంలో వాళ్ళు కర్రలు పుచ్చుకొని వచ్చారు పవన్ని కొట్టడానికి తాత అనుమతి కోసం కాచుకొని ఉన్నారు గూడెం పెద్ద తాత పెద్దరికాన్ని మన్నిస్తూ నాయుడు మాటల్ని బట్టి పవన్ని వాళ్ళు క్షమించలేదు కారణం పవన్ పద్దిని చెరిపాడని ఎప్పుడో లేవదీసుకు వెళ్తాడని చెప్పాడు వాళ్ళు కూటికి పేదలైనా అభిమానానికి పేదలు కారు పెళ్లి కాని ఆడది చెడిపోతే ఆ ఆడమనిషిని కులం నుంచైనా వెలివెయ్యాలి లేకపోతే ఆ మనిషికిచ్చి పెళ్లి చేసి కులంలో కలుపుకోవాలి అది ఆ ఊరివారి కట్టుబాటు తాత ఏమీ మాట్లాడలేదు లోపల నుంచి బాధగా మూలుగు వినిపించింది పవన్ చుట్టూ కలిగి చూశాడు ప్రతివారు ఉద్రేకంతో ఊగిపోతున్నారు తాత నెమ్మదిగా పవన్ దగ్గరికి వచ్చాడు తన వారి వంక తిరిగి మీరెళ్ళిపోండి అన్నాడు బాబూ మా మానాన్న మమ్మల్ని బ్రతకనియండి మీరు వెళ్ళిపోండి మీరు మా మేలు కోరేవారైతే మా గూడానికి రాకండి అని చెప్పి మారు మాటకు సమాధానానికి తావివ్వకుండా గుడిసెలోకి వెళ్ళిపోయాడు తాత గూడెంబారంతా వెళ్ళిపోయారు పవన్ ఒంటరిగా మిగిలాడు గూడెంబారి ఉద్రేకం తాత మంచితనం తాత మీద గూడెంబారికి ఉండే గౌరవం ఆ ఒక్క సన్నివేశమే తెలియపరిచింది తాత పిలిచాడు పవన్ ఏమిటన్నట్లు లోపల నుంచే తొంగి చూశాడు తాత అయితే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా తాత అన్నాడు బాధగా తాత మాట్లాడలేదు పవన్ అక్కడ ఉండడం అనవసరం అనుకున్నాడు మర్రి చెట్టు గట్టు మీద కూర్చొని శూన్యంలోకి చూశాడు తన బ్రతుకు తన ఆదర్శం అంతా శూన్యంగా కనిపించింది అలా ఎంతసేపు గడిపాడో పవన్ కాలాన్ని గ్రహించలేదు బాబూ అనే ఆర్ద్రమైన పిలుపుకి ఉలిక్కిపడి ఈ లోకంలో లాగా అడుగుపెట్టాడు తాత ఏడుస్తున్నాడు వణికిపోతూ తన ముందున్నాడు బాబు అంటూ కాళ్ల మీద పడి పెద్దగా ఏడ్చాడు బాబూ నా పద్దిని కాపాడండి బాబు దేవుడి కోసం గుడికెళ్తారు దేవుడే ఇంటి ముందరికొస్తే చూడలేరు నేను కూడా అటువంటి నిర్భాగ్యుండే బాబు నా పద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది నాకేటో భయంగా ఉంది బాబు అంటూ రెండు కాళ్ళు పట్టుకొని విలవిలలాడుతూ ఏడ్చాడు తాత పవన్ ఏమీ మాట్లాడలేదు మౌనంగా తాత వెంట వెళ్ళాడు పద్ది కుక్కి ముంచంలో కుక్కి మంచంలో పడుకుంది ముఖమంతా దెబ్బలు తగిలినట్లున్నాయి కమిలిపోయిన మరకలు బొప్పెలు ముఖమంతా ఎర్రగా ఉబ్బిపోయి ఉంది అప్పుడప్పుడు బాధగా మూలుగుతోంది ఒళ్ళు కాలిపోతోంది అప్పుడప్పుడు మెల్లగా అస్పష్టంగా ఏవేవో మాట్లాడుతోంది స్పృహ కోల్పోతోంది పద్దెకి ఏమైందని అడగలేదు ఎప్పటి నుంచి ఆ స్థితిలో ఉందో అడగలేదు కిట్ తెరిచి తన దగ్గరను ఇంజక్షన్ చేశాడు మౌనంగా బయటికి వెళ్ళబోతున్న పవన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు తాత బాబు నా పద్దీ బతుకుద్దా బాబు ఈ చేతులతో పెంచాను ఈ చేతులతోనే చంపాలనుకున్న కసాయి వాడిన బాబు తాత ఏమడిగినా సమాధానం చెప్పటం లేదు పవన్ దూరంగా ఉన్న చింత నీడలో నిలబడి టైం చూసుకున్నాడు పద్దికి మందు వేసి గంట గడిచింది ఈ పాటికి ఆమెకు తప్పకుండా స్పృహ రావాలి కిట్లోంచి మందు ఇచ్చాడు పవన్ ఈ మందు ఆమెకి వెయ్యి అవసరం అనిపిస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి లేకపోతే పవన్ మాటని పూర్తి కానివ్వలేదు తాత బాబు నన్ను ఇంకా చంపకండి మాకు మీరే తండ్రి దేవుడు బాబు ఆవేశం తప్ప మాకు ఆలోచన ఉండదు బాబు పెద్దోరు పందంటే పంది నందంటే నంది అనటం అలవాటైపోయింది బాబు వాళ్ళు మమ్మల్ని అలా తయారు చేశారు బాబు ఆవేశంలో వాళ్ళు చెప్పింది అలవాటు ప్రకారం నిజమే అని నమ్మి ఈ చేతులతో పెంచిన పద్దీని ఈ చేతులతోనే చంపాలని గొడ్డును బాదినట్లు బాధాను బాబు నన్ను క్షమించండి నా పద్దిని బతికించండి బాబు విలవిలలాడిపోతూ ఏడుస్తున్న తాతను చూస్తుంటే పవన్ మనసు కరిగిపోయింది తాతను ఓదార్చాలనిపించింది మానవ ప్రయత్నంగా నాకు చేతనైంది చేశాను చేస్తాను ఇక భగవంతుని దయ తాత నీకు నా మీద కోపం వచ్చినా పైన పగరాజుకుంటున్నా డాక్టర్గా నా ధర్మాన్ని ఎప్పుడూ నెరవేరుస్తాను డాక్టర్కి కులం మతం గొప్ప బీద నీవారు నావారు కక్షలు కావేశాలు అనే తారతమ్యాలు ఉండకూడదు అది నా వృత్తి ధర్మం బహుశా ఇంకొంచెం సేపట్లో ఆమెకి స్పృహ రావచ్చు అన్నాడు పవన్ పవన్ మాటతో తాతకి కొంచెం ధైర్యం వచ్చింది పవన్ అంటే గౌరవం పెరిగింది బాబూ గుడ్డి దాన్ని నలుగురెదుట అనరాని మాటలంటే ఆవేశంలో ఒళ్ళు తెలవక బుద్ధి తక్కువై తమరి సంగతి తెలవనోడిలాగా నా తల్లిని ఇట్టమొచ్చినట్టు సావబాధ అని బాబు దాన్ని సంపయ్యాలని అనుకున్నా బాబు నన్ను క్షమించండి బాబు తల మీద చేతులు కొట్టుకుని ఏడ్చాడు తాత తప్పు గ్రహించుకొని నిజం తెలుసుకున్న తాతను చూస్తుంటే పవన్కి గర్వంగా అనిపించింది దగా పడుతున్న ప్రతివాడు ఇలా కళ్ళు తెరిస్తే బాగుండును అనుకున్నాడు పవన్ పద్దె పరిస్థితి ఏమీ బాగుండలేదు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు మరొక గంటలో ఆ మందు గుణం కనిపిస్తుంది అంతదాకా పవన్ అక్కడి నుంచి కదలదలుచుకోలేదు బాబు నా పద్దీ బతుకుతుందంటారా తాత మెల్లగా అడిగాడు పొర్లుకొచ్చిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ మానవ ప్రయత్నం లోపం లేకుండా చేద్దాం మిగతాది భగవంతుడు దయ పవన్ ఏదీ నిర్ధారణగా చెప్పలేకపోయాడు పరిస్థితి అది బాబు గతం కళ్ళ ముందు గిరగిరా తిరిగి నాలో ఆవేశాన్ని రెచ్చగొట్టింది ఆ కసితో దాన్ని కొట్టాను కానీ అది చావాలని కాదు బాబు గతం నన్ను ఇలాగే బ్రతికున్నంతకాలం వెన్నాడుతోందని బాబు నాలో కరుడు గట్టి నలభై ఏళ్ల నుంచి నన్ను బాధిస్తున్న గతం బాబు ఇది నా కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతున్నట్లు అనిపిస్తోంది బాబు అప్పుడు నేను మంచి వయసులో ఉన్న రోజులు చెరువు దగ్గర కాళ్ళు కడు కడుక్కోవటానికి వెళ్ళాను ధన్మని ఏదో పడిన శబ్దానికి చుట్టూ చూశాను ఎవరో ఆడమనిషి నీళ్లలో పడిపోయింది దబదబా వెళ్ళి ఆమెను భుజాల మీదేసుకుని గట్టు చేర్చాను ఆయమ్మ గర్భిణి నిండు చూలాలు ఆమెకు సేవలు చేశాను ఆమె కళ్ళు తెరిచింది ఆమె కూడా మంచి వయసులో ఉంది కాలు జారిందా అని అడిగాను అవును వయసు మనసును జారిస్తే తను బిడ్డను జార్చింది పెద్దింటోరికి ఆకలి జాస్తి ఆరి ఆకలి తీరిపోయింది నాకు కడుపు మంట పుట్టుకొచ్చింది వాడుకున్నారు ఏలుకోరు అందుకే పెళ్లి కాకుండా తల్లిని కాబోతున్నందుకు లోకం కాకుల్లా పొడిచేస్తోంది నేను చావాలి అంటూ ఏడ్చింది పాపం ఎవరిదైనా పసిప్రాణం తీసే హక్కు మనకెక్కడిది బాబు ఆ ఈ చేతులతో సూత్రం కట్టి మనువాడి ఆమెకు మొగుడుగా నేను నిలబడ్డా బాబు ఆమెను ఎవరూ కాకుల్లా పడవకుండా కాపాడాలని కానీ దేవుడు ఆమె కళ్ళను దేవుడు ఆమెను కళ్ళతో పాపను చూడనివ్వలేదు పెనం మించి తడిలిపోయిందామే పుణ్యాత్మురాలు ఆ పాపను కూడా ఈ చేతులతో పెంచి పెద్దదాన్ని చేశాను నా తల్లి పార్వతి నిజంగా పార్వతమ్మే బాబు ఎంత అందమో పుష్కరం దాటిపోయేనాటికి అచ్చోసిన ఆంబోతులాగా పుష్టిగా అందంగా తయారైంది పెద్దదైన పిల్ల పది మందిలో తిరిగితే ప్రమాదమని నేను చెప్పినా వినేది కాదు బాబు రెక్కాడితే గానీ రొక్ డొక్కాడు ఇంటో కూకుంటే ముద్దెట్టా వస్తుంది అంటూ పొలం పనులకు పోయేది ఒకరోజు పనిలోకి వెళ్ళిన పిల్ల తిరిగి ఇంటికి రాలేదు ఎవరిని అడిగినా తెలియదనే చెప్పారు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచినాయి కానీ నా పార్వతి రాలేదు బాబు దాని మీద ఆశ వదులుకున్నాను ఎట్టొచ్చిందో అట్టాగే వెళ్ళిపోయింది అనుకున్నా బాబు ఊళ్ళోకి ఎవరు పెళ్లిళ్లకు పేరెంటాలకు మాకు పిలుపులు ఎట్టకపోయినా సావులకు సాపదార్థాలకి పిలుపులు వస్తాయి బాబు ఒకరోజు అర్ధరాత్రి వేళ ఆ రోజు కూడా ఇలాగే ముసురు పట్టి వాన పడుతోంది నాయుడు మనుషులు వచ్చారు బాబు వాళ్ళు నా పొలాళ్ళే బాబు నాయుడు బాబు నన్నున్న పొలాన రమ్మంటున్నారని చెప్పారు లాంతర్ పట్టుకొని వాళ్ల ఎంట ఎల్లా బాబు నా చేతిలో పది రూపాయలు నోటు పెట్టి ఆ శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చాలి ఈ విషయం మూడోవాడికి తెలిస్తే నీ గతి కూడా అంతే అంటూ ఒక శవాన్ని నాకు అప్పగించి బెదిరించి వెళ్ళిపోయారు బాబు ఆ శవం ఎవరో ఏమిటోనని లాంతరు ముఖం దగ్గరగా పెట్టి చూశా బాబు అది నా బిడ్డ పార్వతి బాబు నా పార్వతి నాయుడి చేతిలో దగా పడి ఓడిపోయిందని తెలుసుకున్నాను బాబు నా పార్వతి తల్లిని ఈ చేతులతో పాతిపెట్టి మట్టిపోసా ఆ మట్టి చేతులతోనే నా నోరు కూడా మూసుకున్నా ఎదురు తిరగటం చేతకాక రెండు చేతులతో నెత్తి నోరు కొట్టుకోవటం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను బాబు నా పార్వతిని పాతి పెడుతుంటే ఎనిమిదేళ్ల ఈ బిడ్డ అక్కడ కనిపించింది పార్వతిని ఎవరో గొంతు పిసుకుతుంటే భయమేసి దాక్కుందట తల్లిని ఎందుకు పాతి పెడుతున్నానో తెలియక మా అమ్మని అందులో ఎందుకు పడుకోబెడుతున్నావు అని అడిగింది బిక్కు బిక్కుమంటూ అడుగుతున్న ఆ పసిబిడ్డ నా పార్వతి కూతురుని గ్రహించుకుని ఇంటికి తీసుకొచ్చి ఈ చేతులతోనే పెంచాను బాబు ఈ అనాథల్ని పెంచటంలోనే నా బ్రతుకు తెల్లారిపోయింది ఇంకా నేను పెంచలేను బాబు గతం నాకొక భయంకరమైన జాతర అందుకే మిమ్మల్ని కూడా అందరిలాగా తలచి శంకించాను మన్నించండి బాబు పద్ది మూలుగు వినిపించింది తాత నువ్వు భయపడడంలో తప్పులేదు హాస్పిటల్కి రా మందిస్తా పద్దెం భయం లేదని ధైర్యం చెప్పి బయలుదేరాడు పవన్ రాక కోసం ఎదురుచూస్తున్న సీతమ్మ పవన్ కనబడగానే దుఃఖం దిగమింగుకుంటూ పవన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది బాబు మన కమలమ్మ బ్రతకదని రంగదాస్ చెప్పాడట అసలు ఆ పిల్లకు ఆయువు మూడిందో ఏ పుణ్యాత్ములైనా ఆయువు తీర్చేశారో పొద్దుట్నుంచి మీకోసం కలవరించిందట సాయంత్రం మాట కూడా పడిపోయిందట ఏం పట్టుదలలో ఏంటో అంది సీతమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఆ వార్త విన్న తర్వాత నిలవలేకపోయాడు పవన్ కానీ పట్టుదల గల తండ్రి మాత్రం గుమ్మంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు ఇంత దుఃఖ సమయంలో కూడా తండ్రి అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు పవన్ రెచ్చగొట్టిన అభిమానంతో ఉడికిపోయాడు తల్లిదండ్రులే బిడ్డను అర్థం చేసుకోలేనప్పుడు పరాయి వారికి ఏం అవసరం ఎవరికోసం బ్రతికి ఇచ్చాలి ఎందుకోసం నా కర్తవ్య నిర్వహణ కోసం పాకులాడి నేను చేయగలిగిందేమిటి తల్లిదండ్రుల ఆనందం ఆహుతి చేయటమా కనీసం ఒక చెల్లికి ఒక అన్నగా ఏమీ చెయ్యలేనందుకు గర్వపడనా లేక ఎన్నుకున్న మార్గంలో ముళ్ళు ఏరలేక ఓడిపోవాలా పారిపోవాలా చెదిరిన మనసు రెచ్చగొట్టే అశాంతికి తాళలేకపోయాడు పవన్ తన బ్రతుకంటే తనకి అసహ్యం కలిగింది తనను తాను ఉద్ధరించుకోలేక ఒరుల్ని ఉద్ధరించలేని బ్రతుకు నిరర్థకం అనిపించింది బ్రతికి చెయ్యాలనుకున్నది చెయ్యలేనప్పుడు చావే మంచిదనిపించింది పవన్కి కడసారి లేఖగా తల్లిదండ్రుల కిమ్మని సుదీర్ఘమైన లేఖ రాసి సీతమ్మ చేతికిచ్చాడు చిన్ననాటి చెలికాడుగా ఎందరికో వెలుగునిచ్చి కాపాడుతాడన్న నమ్మకం సడలని ఎందరితో పాటు తాను ఒక్కడుగా దేవుణ్ణి దర్శించి శాశ్వతంగా సెలవు తీసుకోవాలన్న దృఢ నిశ్చయంతో గుడికి బయలుదేరాడు పవన్ చీకట్లో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పర్వతంగా ముళ్ళ గుట్టలుగా కనిపిస్తున్న కష్టమనుకోకుండా ఎక్కాడు పవన్ భారంగా తనకంటే ముందుగా తనకంటే అతి బరువు భారంగా తనువును మండపంలోకి చేరుస్తున్న ఒక మానవాకారం కనిపించింది ఆ ఆకారం నుంచి వచ్చే ఉచ్వాస నిశ్వాసాలు నెట్టుర్పులను బట్టి మూలుగును బట్టి ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా కూడా బాధతో ఉన్నట్లు గ్రహించాడు పవన్ ఎవరు మీరు అని మెల్లగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి సమాధానం చెప్పే స్థితిలో లేదు దగ్గరికెళ్ళి చూశాడు లేవాలని ఏదో చెప్పాలని ప్రయత్నించింది ఆ ఆకారం కానీ లేవలేక పడిపోయింది పవన్ పట్టుకున్నాడు చీకట్లో అది స్త్రీ ఆకారంగా గుర్తించాడు ఒళ్ళు కాలిపోతోంది ఆమెకు మూలిగే శక్తి కూడా లేదు చలికి ఉనికిపోతోంది పవన్లో నిరాశ నిస్పృహలను రెచ్చగొట్టింది ఆశలను అణగార్చింది చావును ప్రేరేపించిన అంతరాత్మ కర్తవ్యం కడదాకా మరవకూడదని ప్రబోధించి పవన్ని మేల్కొల్పింది ఆ వ్యక్తిని కాపాడాలంటే నిండుగా బట్టలు కప్పి చలి తీర్చాలి తన దగ్గర మందులు లేవు కప్పటానికి బట్టలు లేవు ఏం చెయ్యాలనే ప్రశ్న పవన్ ముందు నిలిచింది తల తిప్పి చుట్టూ చూశాడు ఇరప కటకటాల తలుపు సందులో నుంచి దీపారాధన వెలుగులో పట్టు పీతాంబరాలు ధరించి చిరునవ్వు నవ్వుతూ పద్మనాభుడు కనిపించాడు ఆ నవ్వుకు అర్థం కనిపించలేదు పవన్కి ఎప్పుడూ అదే నవ్వా మా కష్టాలకు సుఖాలకు ఒకటే నవ్వా పవన్ కసిగా చూశాడు దేవుడి వంక ఆమె చరి తీర్చాలంటే ముందు ఆమె అరచేతులు అరికాళ్ళు వెచ్చ చెయ్యాలి కటకటాల్లోంచి చేతులు పోనిచ్చి దీపం మీద చేతులు వెచ్చ చేసి ఆమె కాళ్ళు వెచ్చ చేశాడు పవన్ ఆమె విపరీతంగా ఉడుకుతూ దాహం అన్నట్లు సైగ చేసింది ఆమె దాహం తీర్చడమేలా ఆ ప్రదేశంలో ఆ వేళప్పుడు దాహం ఎక్కడి వస్తుంది కానీ ఆమె ప్రాణం కాపాడాలంటే నీరు కావాలి దేవుడి దగ్గర పంచపాత్రలో తీర్థం ఉంది కానీ గుడికి తాళముంది గంగ కళ్ళెదుట కనిపిస్తున్న గంగ శివుని శిరస్సున అందకుండా నిలిచినట్లే ఉంది నిస్సహాయంగా చూశాడు పవన్ ఇంతలో ఎవరో లాంతర్ చేతపుచ్చుకొని గుడివైపు వచ్చారు ఆ వచ్చిన వ్యక్తి పరిసరాలు గమనించే స్థితిలో లేడు గుడి తలుపులు తీశాడు ఆ వచ్చింది తన తండ్రిగా గుర్తించాడు పవన్ ఆయన చరచరా లోపలికి వెళ్ళి తీర్థం తీసుకుని బయటకొచ్చాడు దేవుడే ఇలా వచ్చాడా అనుకున్నాడు పవన్ ఈ తీర్థం కొంచెం ఆమె నోట్లో పోయండి ఎలాంటి సంబోధన లేకుండా పొడి పొడిగా అడిగాడు పవన్ లాంతర్ వెలుగులో పద్దిని పవన్ని గుర్తుపట్టారు కూర్మావతారం గారు ఇష్టం లేని మనిషిని గుర్తించిన గుర్తుగా కరుబము ఎగరేయటం అస్పష్టంగా చూడగలిగాడు పవన్ అసహ్యమంతా కళ్ళలోకి చేర్చి ఈ తీర్థం ప్రాణావశిష్టంలో ఉన్నవారికి ఊర్ధ్వగతులు కల్పించటానికి కావాలి కడజాతి వారు తాగటానికి కాదు కటువుగా అన్నారు పవన్కి తండ్రిలో దాగిన రాక్షసుని చూస్తుంటే అసహ్యమేసింది రాక్షసులు దేవుణ్ణి పూజించటానికి అనర్హులు అనుకున్నాడు ఈమె కూడా అదే స్థితిలో ఉంది ఆమె గొంతు తడిపితే గాని అధోగతికి పోదు మర్యాదగా ఇలా ఇచ్చి మానవత్వం మొలకెత్తించుకుంటే మంచిది అన్నాడు పవన్ నా గొంతులో ప్రాణముండగా ఇవ్వను ఈ తీర్థంతో నా బిడ్డకు ఊర్ధ్వగతులు కల్పించాలి మైలపడితే మూడు తరాల దాకా ఆమె గతి అధోగతే అంటూ ముందుకు అడుగు వేయబోయాడు అవతారం గారు పవన్లో సహనం నశించింది దౌర్జన్యం ముందుకు తోసింది బ్రతికున్న వారి స్థితిని గమనించలేరు గతులు చూపించలేరు ఇక చచ్చిన వారి గతుల కోసం ఆరాటం చచ్చిపోయిన వారు ఏమవుతారో ఎక్కడికి పోతారో తెలియకపోయినా మళ్లీ కుళ్ళు జన్మనే పొందమని ఆశిస్తూ చచ్చిన వారి కోసం చావబోయే వారి పాకులాట పీకులాట మీ బిడ్డకు తీర్థం పోసినా బ్రతకదని మీకు తెలుసు కానీ గుక్కెడు నీరు పోస్తే ఈమె తప్పక బ్రతుకుతుందని నాకు తెలుసు అంటూ తండ్రి చేతిలో పంచపాత్ర లాక్కొని పద్ది నోట్లో తీర్థం పోశాడు పవన్ పద్ది గుటక వేసింది ఈ తీర్థం నిజంగా పవిత్రమైంది ఒక ప్రాణిని బ్రతికించింది ఇంకా తీసుకెళ్లొచ్చు అంటూ తండ్రి చేతుల్లో పంచపాత్ర పెట్టాడు పవన్ కూర్మావతారంగాను నోరు మెదపలేకపోయారు కనుల ముందర కనిపించిన నిజాన్ని కాదనలేకపోయారు పవన్ గుళ్ళోకి జొరబడి స్వామివారి బట్టలు తెచ్చి పద్దీకి కప్పి పదువు పట్టుకున్నాడు అప్పుడు స్వామి చిరునవ్వు చెదరలేదు కానీ మనసు దేవుణ్ణి క్షమార్పణ కోరింది దేవుడు నేను నన్ను తప్పు పట్టకయ్యా నిన్ను శిలా విగ్రహంలా మార్చి మనుషులు నేనెందుకు పూజిస్తున్నారో ఇప్పుడు తెలిసిందయ్యా నీకే నోరుంటే నీ బట్టలు తీసుకొనిచ్చేవాడివేనా నీ గుడిలో నీడ ఉంది మాకు ఏ నీడ లేనప్పుడు నువ్వు నీడిస్తావని మాకు నమ్మకం నీ దగ్గర వెలుగుంది మేము చీకటిలో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు మార్గం చూపిస్తావని మాకు ఆశ మాయను తుడిచే వస్త్రం నీ దగ్గరుంది అది చాలు స్వామి మాయ అనే బురదలో పడి కూరుకుపోతున్న మనిషిని వెలికి తీసి కడిగి తుడుస్తావని మాకు తెలుసు కానీ మాయ కమ్మిన మనిషి నీ స్వరూప నామస్థలములు తెలుసుకోలేక నిన్ను బొమ్మను చేసి పూజించి తృప్తిపడుతున్నాడు నువ్వు ఎవరికి వారే స్వంతమని అవివేకంతో కొట్టుమిట్టాడుతున్నారు స్వామి నేను చేసిన తప్పైతే నన్ను మన్నించడానికి నీకన్నా నాకు దిక్కెవ్వరు స్వామి అంటూ పవన్ మూగగా విన్నవించుకున్నాడు పద్దికి వణుకు తగ్గింది కృతజ్ఞతగా పవన్ పద్ది చేతులు ఎత్తి దేవుడికి దండం పెట్టించాడు కూర్మా అవతారం గారు కొన్ని క్షణాలు అచేతనంగా ఉండిపోయారు దేవుడికి స్వేచ్ఛ ప్రసాదించినట్లుగా తాళాలు వదిలేసి తలదించుకుని వెళ్ళిపోయారు అవతారం గారు బాబు నే వెడతా పునీతమ్మ ఏ క్షణాన ఏ అఘాయిత్యం చేస్తుందోనని భయంగా ఉంది బాబు వెళ్ళొస్తా అంది సీతమ్మ పవన్ ఆచూకి ఊరి వారికి తెలియకపోయినా సీతమ్మ ద్వారా ఎప్పటి విషయాలప్పుడు పవన్ తెలుసుకుంటూనే ఉన్నాడు ఊరు ఊరంతా పవన్ని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు కథలు అల్లి చిలవలు పలవలుగా చేసి కాలక్షేపం చేస్తున్నారు ఎంతో ఉన్నతంగా గర్వంగా చెప్పుకు తిరిగే కూర్మావతారంగారి సుపుత్రుడు కులప్రష్టుడైనందుకు కొందరు లోపల మరికొందరు బహిరంగంగా వ్యాఖ్యానించి ఆనందిస్తున్నారు కానీ కూతురు పోయాక కామాక్షమకు అంతా శూన్యంగా ఏది నేను ఏది నాది ఎవరికెవరు మూడు నాళ్ల మురికి బ్రతుకులో ఎందుకీ పాకులాట ఎందుకీ పీకులాట అనే వేదాంత ధోరణిలో మౌనంగా శూన్యంలోకి చూడటం తప్ప ప్రాపంచిక ధోరణి ఆమెలో నశించింది కానీ పునీత పరిస్థితే అధ్వాన్నంగా తయారైంది తనకు చేరువ కావాలని మనసులోనే ఆశించి పవన్ పరాయి హస్తగతమైనాడు కన్న తండ్రి అండ పాము పడగ కింద నీడగా మారింది తండ్రి కళ్ళుగప్పి రంగదాసు తన మానాన్ని హరించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు తండ్రికి నిజం చెప్పినా నమ్మడు ఇక ఏ నమ్మకంతో ఏ నీడన ఎలా బ్రతకటం ఎందుకు బ్రతకటం అనేవి సమస్యలుగా పునీత ముందు నిలిచాయి సీతమ్మ ఊరడింపులో తాత్కాలికంగా కాలం గడుస్తున్న బుసలు కొడుతూ మీదికొస్తున్న కోడెనాగులు ఏ క్షణానైనా కాటేస్తాయని భయపడిపోతోంది ఎక్కడికి పరుగులు తీసినా పగబట్టిన పాము వెంటాడుతుందని పునీతకు తెలుసు చేతనైతే పాముని బుట్టలో పెట్టాలి లేకపోతే బలైపోవాలి అనుకుంది పునీతకి ధైర్యం చెప్పు సీతమ్మ నేను పద్దు రేపు ఎల్లుండో మా నూరొస్తామని చెప్పు అన్నాడు పవన్ సీతమ్మ అమ్మగారికి పునీతమ్మకు అందరికీ దండాలని చెప్పు అంది పద్ది సీతమ్మ ద్వారా నీ యోగక్షేమాలు తెలుసుకుని సంతోషించాం బాబు నువ్వు రాసిన ఉత్తరం చదివాను కళ్ళు తెరిచాను నీ కోరికలో కాదన తగినంత విషయం లేదు నీ కోరిక ప్రకారమే అన్నీ జరుగుతాయి నువ్వు తిరిగి రండి ఇంకా నేనెవ్వరికీ భయపడను నా బిడ్డను చూసి గర్వపడుతున్నాను కూడా ఇట్లు మీ నాన్న కూర్మావతారం ఉత్తరం పదే పదే చదువుకుని పొంగిపోయాడు పవన్ పద్దికి కూడా చదివి వినిపించాడు ప్రయాణానికి సన్నద్ధులయ్యారు నెల రోజులుగా ఊరు ఊరంతా అట్టుడికి పోతోంది పవన్ కులం చెడి పద్దిని పెళ్లి చేసుకున్నందుకు కామాక్షమ్మని అవతారంగాని పొడుస్తూ ఉన్నారు కానీ వారు ఎటువంటి సమాధానం చెప్పటం లేదు పవన్ పద్దితో కలిసి వస్తున్నాడన్న వార్త పాదరసంలాగా ఊరంతా పాకిపోయింది వారు ఆశించిన శుభసమయం వచ్చింది పవన్ పద్దితో ఊళ్ళో అడుగుపెట్టాడు ఆ ఊరిలో ఎవరు అడుగు పెట్టాలన్నా పద్మనాభుని దర్శనం చేసుకునే ఊర్లో ప్రవేశించాలి పవన్ గుడి దగ్గర ఆగగానే అవతారంగారు కామాక్షమ్మ ఎదురు వెళ్లారు ఆరోగ్యంగా అందంగా ఉంది పద్ది ముద్దెట్టుకుంది కామాక్షమ్మ సీతమ్మ పరుగు పరుగున గుండెలు బాదుకుంటూ బాబు పునీతమ్మ చెరువులో పడిపోయింది అంటూ వచ్చింది అమ్మ పద్దిని చూస్తుండు అంటూ చెరువు దగ్గరికి పరిగెత్తాడు పవన్ తాత పునీతను భుజాన వేసుకుని నీళ్లలో నుంచి బయటకు వస్తున్నాడు శని అడుగుపెట్టింది నాయుడు కూతురికే ఈ మాట ఎసరు పెట్టింది కొట్టండిరా చంపి పాతయ్యండి రంగదాసు అరుపులకి గ్రామస్తులు వంతపాడారు పాడారు కానీ తలలు బద్దలు కొట్టవలసిన గూడెంబారు ఒక్కరూ ముందుకు రాలేదు రంగదాసు ఆశ్చర్యపోయాడు తన మాట వారు విననందుకు మండిపడ్డాడు పునీత మెల్లగా కళ్ళు తెరిచింది చుట్టూ చూసింది కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది పవన్ మెల్లగా పునీతను గుడి దగ్గరికి తీసుకొచ్చాడు అమ్మా చెల్లాయిని చూశావమ్మా పవన్ అనగానే ఆ ఇద్దరిలో చెల్లెలెవరో గ్రామస్తులకు అర్థం కాక చూస్తూ నిలబడ్డారు చచ్చిపోయిన చెల్లెల్ని చూడటమేమిటని చూశాము నాయన నువ్వు మా కళ్ళు తెరిపించావు నాయనా మనిషికి మనిషికి తేడా లేదని నోటితో చెప్తే అర్థం చేసుకోలేని అజ్ఞానులం మేము నీ ఉత్తరం చూశాక అలా చేస్తే నిజంగా జన్మ అవుతుందనిపించింది అంది కామాక్షమ్మ ఏమండి మన కమలని చూడండి ఎలా మన వంక చూస్తోందో సంతోషంతో పద్ధిని భర్త దగ్గరకు తీసుకెళ్ళింది పద్ది కొంచెం జంకింది రామ్మ పద్మ నీకు కమలకు తేడా లేదమ్మా మనిషి మనిషికి తేడా ఉంటే కమలకళ్ళు నీకెట్లా అమరుతాయి తల్లి అంటూ దగ్గరకు తీసుకుని అవతారం అవతారంగారు అయితే పద్దిని డాక్టర్ పెళ్లాడలేదా అందరూ ముక్తకంఠంతో అడిగారు ఆశ్చర్యంగా లేదు పద్ది నా చెల్లెల్లాంటిది కులాలు మతాలు ఏకం కావాలి కలిసిమెలిసి ఉండాలంటే పెళ్లి గీటు రాయి కాదు అన్న చెల్లెలు అక్కా తమ్ముడు తల్లి కొడుకు ఒక కుటుంబం కాదా చెల్లెలి ప్రేమలో ఆత్మీయత అభిమానం లేవా పవన్ ఒక్కొక్క మాట చెబుతుంటే ఊరి పెద్దల తలలు వారిపోయాయి బాబు వీళ్ళ మాటలిని దేవుడు లాంటి మీకు దేవతలాంటి పునీతమ్మకు సంబంధం కట్టి అభాండాలు వేసి పాపం మూట కట్టుకున్నాం మా తప్పులు మన్నించండి అన్నారు కొందరు ముందుకొచ్చి తప్పులు చేయడం మానవ సహజం తప్పని తెలిసి మరి చేయకుండా ఉండటం వివేకుల లక్షణం మీ తప్పులు క్షమించ కావు కానీ మీ తప్పులను మన్నించి దేవుడు విధించే శిక్ష ఆమోదిస్తే నాకు అదే చాలు అన్నాడు పవన్ చెప్పండి ఏమైనా అనుభవిస్తాం పునీతమ్మ ఎప్పుడు పునీతే ఈ రోజు నుంచి పునీతను నా భార్యగా మన్నించి ఆదరించండి అదే మీకు ప్రాయశ్చిత్తం అదే నాకు ఆనందం అన్నాడు పవన్ కామాక్షమ్మ గర్వంగా అందరి వంకా చూసింది పునీత తలనిమిరింది పద్ది దేవుణ్ణి చూడాలని తపన చేశావుగా రామ్మ దేవుణ్ణి చూపిస్తా అన్నాడు పవన్ గుళ్ళోకి దారి తీస్తూ నాకే దేవుడు కనిపించడం లేదన్నయ్యా మీ అందరికీ దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడో నాకు తెలియదు కానీ నేను కన్న దేవుడు ఇదిగో అంటూ పవన్ పాదాల మీద వాలిపోయింది పద్ది నాయుడు తలవంచుకొని కళ్ళు తుడుచుకున్నాడు గంటలు ఆగకుండా మోగాయి పద్మనాభుడు చిరునవ్వు నవ్వుతున్నాడు అదే నవ్వు కానీ ఆ నవ్వులో ఏదో వెలుగు ఏ కీలు కదల్లేని బొమ్మగా కనిపిస్తున్నా నేను విశ్వమంతా విహరించగలను అన్నీ కీళ్ళు అదే మీలో చైతన్యం రావాలి అని హెచ్చరిస్తున్నట్లుందా నవ్వు సమాప్తం నేను కన్న దేవుడు నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుద్దాం